కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మన సహోదరులు ఇప్పటివరకు విడిపించారు. జీవితకాలంలో చివరి దశలో కూడా చేయాలన్న కుతూహలం ఉన్నప్పుడు దేవుని కొరకు ప్రతి ఒక్కరూ సేవ చేయగలరు అన్నది సారాంశం. చక్కగా వివరించినందుకు అన్నకి వెన్న మీకును వందనములు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని ప్రాముఖ్యమైన సంగతుల్లోనికి రెండవ భాగంలోనికి మనం బయలుదేరదాం. దయచేసి తలలు వంచండి, పిల్లలను దయచేసి కూర్చోబెట్టండి, డిస్టర్బెన్స్ చేయకండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి దేవా, ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా మాకు కావలసిన అమూల్యమైన సంగతులు తండ్రి మీరు అందించినందుకు మీకు వందనములు తెలియజేస్తూ మిగిలిన సంగతులు కూడా మేము ధ్యానించడానికి తండ్రి బయలుదేరిపోవచ్చుండగా తండ్రి మీ కుమారుని యొక్క పురాతనమైన సంగతులు తండ్రి మరొక్కసారి మేము నెమరవేసుకోవడానికి మరొక రెండో భాగంలోనికి మేము బయలుదేరిపోవచ్చుండగా తండ్రి ఆయన హృదయంలో ఉన్న శబ్దాన్ని వినగలిగే చెవులను మాకు అనుగ్రహించండి. అలాగే దేవా, ఆయన లాంటి తండ్రి గొప్ప తీవ్రత మా జీవితాల్లో కూడా ఈ తరంలో పుట్టిస్తారని ఆశిస్తూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను వింటున్న వారందరూ తండ్రి మా వలన రేపబడక కేవలం తండ్రి మీ వాక్యం వలన మీ ఆత్మ ద్వారా తండ్రి నడిపింపబడడానికి సహాయమును అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినండి. దీనికి ముందు తరగతిలో మనం ధ్యానించిన ఒక భక్తుని జీవిత చరిత్ర బాప్తిస్మిచ్చి యోహాను జీవిత చరిత్ర. ఆయనను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఎంత భారభరితమైన సంగతులు ఉన్నాయో మనం చూసాం. ఆయన చేసిన సేవా విధానం కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ లోకానికి ఆయన ప్రత్యేకముగా బ్రతికిన ఆయన జీవన శైలి కానీ ఎప్పటికీ ఈ సేవా గుణం కలిగిన ప్రతి ఒక్కరికి ఒక సవాల్. ఆ బ్యాచ్ని కూర్చోమని చెప్పండి. మీరు జాగ్రత్తగా వినగలిగితే యోహాను గారు గుర్చి ఒక రెండో భాగాన్ని మనం పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం, కొద్ది నిమిషాలు మాత్రమే. యోహాను గారు గుర్చి ఎందుకు నేర్చుకోవాలయ్యా అంటే ఆయన హృదయంలో ఒక సున్నితమైన స్వచ్ఛమైన బంగారం లాంటి స్వభావం ఆయనకు ఉంది. ఆయన పుట్టుకలో దేవదూత గాబ్రియలు ఒక బ్రహ్మాండమైన గంభీరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఏమైనా ఒకసారి చూద్దాం, చూడండి లూకాసు వార్త. ఇమేజెస్ ప్లే అవుతాయి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఈ మెసేజ్ మీరు వినంటే లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం 9వ వచనంలోనండి. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు జకరయా అనే ఒక వృద్ధునికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. బాగా వినండి, ధూపము దేనికి గుర్తాయి అంటే మన మత్తయి సువార్త తరగతుల్లో విన్న వారికి ఒక్కసారి నెమర వేసుకోండి. రైట్, పిల్లలు కుదురుకోండమని చెప్పండి, టెంపర్ లేస్తుంది ఇక్కడ, తీసుకెళ్ళి బయట పెట్టండి, సంబంధం ఏంటో అలా వదిలేస్తారు ఎందుకు. మీరు జాగ్రత్తగా వినగలిగితే ధూపము దేనికి గుర్తయ్యా అంటే ప్రార్థనలకు గుర్తు. చూడండి, లోపల ధూపం వేస్తున్నప్పుడు ప్రజలు ఏం చేస్తున్నాయి అంటే ప్రార్థన చేస్తున్నారు. ధూపం దేవుని సన్నిధికి ఎట్లా అయితే వెళ్ళిపోతుందో మానవాళి విజ్ఞాపన కూడా అట్లా వెళుతుందట. ధూపం పాత నిబంధనలో దానికే గుర్తు. అయితే ఆ ధూపవేదిక దగ్గర ధూపం వేయబడుతున్నప్పుడు ప్రజలు బయట ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువుతో ధూపవేదిక కుడివైపున నిలిచి, ఇమేజ్ మర్చిస్తాము, ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరయా అతను చూసి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు దూత అతనితో, జకరయా భయపడకు,
నీ ప్రార్థన వినబడినది. ఎన్నేళ్ళుగా చేస్తున్నారయ్యా ప్రార్థన అంటే, వివాహం చేసుకున్న రోజు దగ్గర నుండి చేస్తున్నారు. వివాహం చేసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుందయ్యా అంటే, పదుల సంవత్సరాలు దాటేసింది. దేని కొరకు విజ్ఞాపన చేస్తున్నారయ్యా అంటే, సంతాన లోపం కొరకు చేస్తున్నారు. కానీ వారి జీవితాల్లో దేవుణ్ణి ఎక్కడా తక్కువ చేయలేదు. చూడండి, మేమింత పురాతనమైన కాలము నుండి మేము దేవునికి విజ్ఞాపన చేస్తున్నా, ఒక బిడ్డనివ్వలేకపోయాడని, ఎక్కడ ఇసుకు చెందని గొప్ప భక్తులు వాళ్ళిద్దరు. ఆ వృద్ధాప్యంలో కూడా ఏం మాట్లాడుతున్నారయ్యా అంటే, వాళ్ళ దేవుడికి వచ్చిన సంగతులే ముచ్చటించుకుంటారు, వాళ్ళ మధ్య వేరే ముచ్చట్లు ఏముండవు. గమనించండి, భార్య భర్తల మధ్య ఏ ముచ్చట్లు ఉంటాయ్యా అంటే, నాకు తెలిసి ఆ యాజకుని దగ్గర, ఆ భక్తురాలు దగ్గర ఏ ముచ్చట ఉంటుందయ్యా అంటే, దైవికమైన ముచ్చట్లు తప్ప ముసలమ్మ ముచ్చట్లు ఏమీ ఉండవు. ఈరోజున్న ఫ్యామిలీస్లో ఏమున్నాయ్యా అంటే, ఏమి మనకు ముచ్చట్లు అంటే, ఎవరి ఫ్యామిలీ అయినా పతనం అయిపోతే అది ఒక పెద్ద ముచ్చట మనకి. వాళ్ళు ఎలా నాశనం అయిపోయారట, అవుతారని నాకు తెలుసులే అంటాడు. అయినా ఆవిడైతే మాత్రం అలా చేయకూడదని ఉత్తమ స్త్రీలకి ఈవిడ జడ్జిమెంట్ ఇస్తుంటుంది. ఇలా కాలం గడిపేసే భక్తాదు స్త్రీలు, భక్తాదు పురుషులు క్రైస్తవ్యంలో లేరా? ఉన్నారు. ఆ తల్లిదండ్రులను చూడండి, వాళ్ళెంత బాగా అన్యోన్య సహవాసం కలిగి, భర్త అంటే ఎలా ఉండాలో, భార్య అంటే ఎలా ఉండాలో చక్కటి జోడి, వృద్ధాప్యంలో కూడా ఒక రోల్ మోడల్. ఎట్లా చెప్పనా, సహజంగా భార్యకి ఎవరంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది? ఇది పెద్ద జీకే కోసం కాదు, సీరియస్గా చూడకండి. ఎవరంటే ఇష్టం ఉంటారు? భర్త అంటేనే ఇష్టం ఉండాలి. ఇంకా ఏరే ఇష్టాలు ఏమైనా ఉంటే, నువ్వు భార్యవి కాదు, నువ్వు గయ్యాలివి లేదా దయ్యానికి చెల్లివి. భర్త అంటేనే ఇష్టం ఉండాలి. భర్తకు మించిన ప్రపంచం ఏరొకటి ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు నేను అడుగుతాను, అలాంటి ఫీల్లో బిడ్డ పుట్టిందనుకోండి, సహజంగా భార్య నోటంట ఎవరి నామకరణ ఉచ్చారణ జరుగుద్ది? ఎవరు చెప్పండి? మా ఆయన పేరు అక్షరం కలిసి వచ్చేలా పేరు పెట్టండి అంటారు. అనరా? మంచి భార్యలు అనరు, కుళ్ళు మొహాలు అనరు, కానీ అంటారు మా ఆయన అండి, ఆయనలానే ఉండాలి, ఆయన పేరే పెట్టండి అని ప్రతి భార్యకి మనసులో ఉంటే, ఇరుగు పొరుగు వారు బంధువులు శ్రేయోభిలాసులు అందరూ వచ్చి, ఇదిగో అమ్మాయి, అమ్మాయి కదలండి, అమ్మమ్మ బాబుని కన్నది వచ్చిన తర్వాత అడుగుతున్నారట. ఏమని అడుగుతున్నారయ్యా అంటే, ఇదిగో వాళ్ళ తండ్రి పేరు జకరే కదా, ఆయనకి ఎలాగూ వయసు అయిపోతుంది, ఈ బిడ్డ ఎదిగే సమయానికి ఎలాగూ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్న ఆలోచనలు వారు ఉండి అడుగుతున్నారు లేదో మనకు తెలియదు. కానీ తన తండ్రి పేరు అనగానే యజమాని పేరు పెట్టమంటావా అని అడిగారు. నేనది అనుకుంటున్నాను అంటమ్మా. ఆవిడ అలా అనలా. ఆవిడేమందు చూడండి ఒకసారి, మరల వద్దాం ఇక్కడికి. అదే మొదటి అధ్యాయం 58వ వచనం. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరం ఉంచిన ఆమె పొరుగువారును బంధువులు విని ఆమెతో కూడా సంతోషించిరి. చూసారా, ఆమెను దీవిస్తుంటే మిగిలిన వారికి కూడా సంతోషం వస్తుందంటే ఆమె యొక్క గొప్పతనం ఎంత బాగుందో ఒకసారి మీరు ధ్యానించండి. నిజానికి వృద్ధాప్యంలో శాదస్థం ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న వాళ్ళకి నచ్చం. కానీ ఆ తల్లి చూడండి, ఇరుగు పొరుగు వారికే ఈ తల్లికి జరిగిన మేలును బట్టి వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారట, ఎంజాయ్ చేస్తున్నారట. ఆ బ్లెస్సింగ్ను చూసి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, ఈ సంతోషం మాది కూడా అనుకుని ఆ శ్రేయోభిలాషులు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 8వ దినమందు వారు ఆ శిశువును సున్నతి చేయి వచ్చి తండ్రి పేరును బట్టి జకరయాను పేరు వానికి పెట్టుచుండగా, తల్లి అలాగూ వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలనని చెప్పాను. బాగా వినండి, నీ యజమాని పేరు పెట్టమంటావా, మీ ఆయన పేరు పెట్టమంటావా అని అడగకుండానే వాళ్ళ పేరు పెట్టడానికి రెడీ అవుతున్నారట.
ఎందుకంటే సహజంగా భర్తల పేర్లు పిల్లలకు పెడితే ఏ భార్య ముఖం చిన్నపుచ్చుకోదు. అలా పెట్టడానికి రెడీ అవుతున్నప్పుడు ఆవిడ వెంటనే ఒక కామెంట్ చేసింది, ఏమందంటే అలా వద్దండి, అలా పెట్టడానికి వీల్లేదు. ఎవరు పేరు పెడతారో తెలుసా? యోహానను పేరు పెట్టండి. ఈవిడికి ఎట్లా తెలిసింది ఆ పేరు? నిజానికి ఆ పేరు ఎవరికి చెప్పారయ్యా గాబ్రియల్ గారు అంటే, జకరేక చెప్పాడు, ఎలిజబెత్కు చెప్పలా. దర్శనం ఎవరికి వచ్చిందయ్యా అంటే జకరేయకు వచ్చింది, ఎలిజబెత్కి రాలేదు. మరి ఎలిజబెత్కి ఎట్లా తెలిసిందయ్యా అంటే, వాళ్ళ మధ్యన ఉన్న ముచ్చట్లు ఏంటంటే దైవికమైన ముచ్చట్లే. ఇదిగో నాకు గాబ్రియల్ కనబడ్డాడు తెలుసా, మన పిల్లలు పుడతారట, వాడికట యోహానను పేరు పెట్టాలట, ఇది దేవుని చిత్తమట. యోహాన్ అనగానే అర్థం దేవుని కృప. ఆ కృప కలిగిన నామం మనం వానికి పెట్టాలట అని ఎప్పుడైతే వాళ్ళు డిస్కషన్ జరిగిందో ఆయన గొంతు మోగపోయినా ఈ గొంతు మరల మాట్లాడుతుంది. చూడండి, వాళ్ళ తన యొక్క యజమాని యొక్క గొంతు మోగపోయింది, దేవుడు పనిష్మెంట్ ఇస్తే ఈ తల్లి ఏమంటుందో తెలుసా, నా భర్త కన్నా నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది తండ్రి అయినా దేవునికే అన్న. చూడండి, నిజమే కదా. వాళ్ళని చూస్తుంటే మనకి ఏమర్థం అవుతుందయ్యా అంటే, దేవుని చిత్తము కన్నా మా ఆయన ఇష్టం నాకు పెద్ద ఎక్కువేమీ కాదు అంది. ఈరోజు అలా ఉంటావా? ఆయన వాళ్ళ ఆయనకు తుమ్ములతో చాలు చచ్చే కొట్టేస్తారు. లేరా చెప్పండి, గుర్తుపెట్టుకోండి, ప్రభువు చేసిన నిబంధన ఎప్పుడు మర్చిపోకండి. నాకంటే ఎక్కువగా ఆ శరత వస్తే వర్తిస్తుంది ప్రతి క్రైస్తవుడికి. నీ యజమానైనా నీ పిల్లలైనా ఎవరైనా ఏదైనా ఆయనకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ నివిస్తే ఆయనకి నచ్చవు. ఈ తల్లిలో నచ్చిన మరొక సుగుణం ఏంటయ్యా అంటే, నా దేవునికన్నా నా భర్తే రెండవ స్థానం, నా భర్త పేరు కన్నా దేవుడు చెప్పిన పేరే మిన్నా, ఆ పేరు పెట్టండి అయ్యా అన్నదట. ఆ పేరు పెట్టారు. తర్వాత ఏం జరుగుతుందయ్యా పుట్టక మునిపి అంటే, దేవదూత మాట్లాడుతుంది 13వ వచనంలో. అప్పుడు దూత అతనితో, జకరయ్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహాన్ అని పేరు పెట్టుదువు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగక తనకు తల్లి గర్భమున్నది పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇస్రాయేలీల్లో అనేకులను ప్రభు అయిన తన దేవుని వైపుకు తిప్పును. బాగా వినండి, ఆ బిడ్డ ఎట్లా ఉంటాడయ్యా అంటే, గమనించండి, ఆ బిడ్డ ప్రభు దృష్టిలో గొప్పవాడుగా ఉంటాడట. ఆ పదం ఒత్తిడి మీకు తెలియాలంటే కొన్ని పదాలు మీకు తెలియాలి. సొసైటీలో ఎవరు గొప్పవారయ్యా అంటే, మంచి రాజకీయ నాయకుడు గొప్పవాడు. సొసైటీలో ఎవడు గొప్పవాడయ్యా అంటే, విజయవంతమైన క్రీడాకారుడు గొప్పవాడు. ఫామ్లో ఉన్న ఎవడైతే స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడో వాడు గొప్పవాడు. ఇంకా ఎవరు గొప్పవారయ్యా అంటే, ఎవడైతే మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడో వాడు గొప్పవాడు. కానీ గమనించండి, వీటన్నిటికీ విరోధమైన మాట ఏంటంటే, ఒక దీన సేవకుడు ప్రభు దృష్టిలో గొప్పవాడు. రాజకీయ నాయకుడు గొప్పవాడు కదట, గొప్ప ఎంప్లాయీకి గొప్పవాడు కదట, సెలబ్రిటీలని దృష్టిలో గొప్పవాడు కదట. ఎవరు గొప్పవాడయ్యా అంటే, కట్టుకోవడానికి బట్ట సరైన బట్ట లేని ఆ దీన సేవకుడే దేవుని దృష్టిలో గొప్పవాడట. గొప్పవాడు అనగానే ఏంటయ్యా అంటే, ప్రజల్లో బాగా మన్ననున్నవాడని కాదు, దేవుని మనసు గెలుచుకున్నవాడు. అది యోహాను యొక్క స్వభావాన్ని వివరిస్తుంది. చూడండి, ఎంత గొప్పవాడంటే, నేను చెబుతున్నా, ఆ అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి మరలా మరణించేంత వరకు నా నిబంధన శహనముగా మద్యము కానీ ద్రాక్షరసము కానీ ముట్టడు అన్న ఆ సంఖ్యాకాండపు 6వ అధ్యాయాన్ని ఈయన జీవితంలో మనం చూడగలం. ఏముందయ్యా అంటే, ఆయన ఏం ముట్టడట? సహజంగా మీరు గమనించండి, వారికి డ్రింకింగ్ వాటర్లో తీసుకునేది ఏంటంటే ఇజ్రాయేలీలు గ్రేప్ జ్యూస్.
ఎంత విచిత్రం అంటే, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన అబ్బాయట జనరల్గా తీసుకునే గ్రేప్ జ్యూస్ కూడా తీసుకోడట. ఏ అంటే కొంచెం మత్తు వస్తుంది నాకు వద్దన్నాడట. మనం ఎగబడి తినేస్తాం ప్రసాదాలు, మనం జ్ఞానం ఎక్కువైపోయి సాపేస్తున్నారట. ఈ మధ్య అక్కడికి వెళ్ళి మాకు కూడా పెట్టడం ఇంకో లడ్డు అని బుద్ధి ఉంది. అసలు చూడండి, నాజీరు అనగానే దేనికి గుర్తయ్యి అంటే, నువ్వు ప్రతీదానికి వేరుగా ఉండాలని ముంగుర్తు నాజీరు. అది క్రైస్తవుని గుర్తు. ఏం చేశాడయ్యి అంటే, జస్ట్ జనరల్గా తాగే ద్రాక్షరసం కూడా తాగడట. ఇంకా ఏం చేయడయ్యా అంటే, అందులో ఒక అలవాట్లు ఉన్నాయి, అది దురలవాటు, మద్యం తాగుతారట. ఇస్రాయేలీ మద్యం తాగుతారట, అది పెళ్ళిళ్ళలో తాగడం కూడా ఆనవాయితీ. మరి జనరల్గా తీసుకుంటారు డ్రింకింగ్ వాళ్ళు. గమనికి ఏంటంటే, ఇలాంటివేమి అయినా చేయడు. నాజీరు చేయబడినవాడంటే ఏంటయ్యా అంటే, కనీసం తినే తిండిలో కూడా దేవుని చిత్తం లేనిది ఏది తినడానికి ఇష్టపడ్డు. అలాంటి నాజీరే పౌలు కూడా. నువ్వు ఎందుకు మాంసం తినవంటే, నా మాంసం వల్ల సహోదరులు డిస్టర్బ్ అయితే అందుకే తిన్నాం. ఏమర్థమవుతుందయ్యా అంటే, ఆ పేతురు గారిని చూడండి, చిన్నప్పటి నుండి ఎప్పుడు తినలేదట ఆయన. ఎప్పుడు పర్లే తిను అంటే వద్దులే ప్రభు అని ప్రభువుకే చెప్తున్నాడు. చూడండి వాళ్ళ నిబంధన జీవితాలు చూడండి, తినరట. దేని కొరకు తినరయ్యా అంటే, దేవుని కొరకు తినరట. దేని కొరకు తాగరయ్యా డ్రింక్ కూడా అంటే, దేవుని కొరకు తాగరట. నేను అడుగుతున్నాను, మనం తినొద్దు అన్న ఆజ్ఞం లేవు, కానీ మనం కనీసం ఏమన్నాడు తెలుసా, ఆ తప్పుడు చూపులు చూడొద్దన్నాడు, ఆ తప్పుడు మాటలు వద్దన్నాడు, ఆ వంకర మాటలు వద్దన్నాడు, ఇంకా తప్పుడు ఆలోచనలు వద్దన్నాడు. ఇవే మానలేకపోతున్నాం మనం. ఇక బాహ్యమైన షరతులు మానమంటే మనం మానతామా? తినేసి పొట్ల పెంచేసి కూర్చుంటాం మనం. వాయిని చూడండి ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఏమి చేస్తున్నాడు రెండు మానేసి అంటే, ద్రాక్షరసము మద్యము త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని. ఎప్పుడున్నాడట పరిశుద్ధాత్ముడు? నీలా నాలా నది నీళ్ళలో బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చిన వైఖరి కదట అయింది. పసి కందుగా ఉన్నప్పుడే, గర్భంలో శిశువుగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడుతున్న గొప్ప బిడ్డట ఆయన. అంత గొప్ప దైవజనుడు ఉద్భవిస్తున్నాడంటే ఎస్. ఈ సందర్భంలో మీకు ఒక మాట అర్థం కావాలి. మద్యాన్ని ఎందుకు తాగొద్దన్నాడయ్యా, ద్రాక్షరసాన్ని ఎందుకు తాగొద్దన్నాడంటే, మద్యం తాగినవాడు దేని చేత నడిపింపబడతాడు? పిల్లల సౌండ్ ఎక్కువైపోయింది ఇవా. మద్యం తాగిన వారు దేని చేత నడిపింపబడతారు? వినంత సీరియస్గా చూడకండి, జనరల్ క్వశ్చన్ లేదు. మద్యం చేత నడిపింపబడతారు. మందు తాగిన వాడు దేని చేత ఆపరేట్ చేయబడతాడు? మద్యం చేతే. గమనించండి, మద్యం తాగిన వాడు మద్యం చేత నడిపింపబడతాడు. నిజమేనంటే నిజమే. వాడు తాగేసి ఏం మాట్లాడతాడండి? ఏవో మాట్లాడేస్తుంటాడు. చూసారా, తాగుబోతుల వ్యవహారం మామూలుగా ఉండదు ఇక. 5 లక్షలే కదా, 2 నిమిషాలు లాగరే ఇప్పుడు అంటాడు. ఇటు తాగేసి రాత్రి ఇలా అన్నావు కదంటే, నేనా అన్నానా అంటాడు. అంటే ఏం మాట్లాడుతుంది అంటే, లోనుండి మాట్లాడుతుంటుంది. ఆడు అప్పు కట్టమంటున్నాడండి అంటేనే, ఎవడాడు కట్టమంటున్నాడా? నా పేరు చెప్పు, నీ పేరు చెప్తేనే కట్టమంటున్నాడు. నువ్వే చేసేవాడు అప్పు కట్టమని చెప్తే చూడండి, అప్పు కట్టమంటే భారీ డైలాగులు రాత్రి. ఎందుకు? లోనుండి ఒకరు మాట్లాడుతున్నారు. ఎవరు వారు? మద్యం తాగిన వాడు మద్యం చేత నడిపింపబడతాడు. కిందే ఒక మాట తగిలించాడు గ్రంథకర్త, ఆయన మద్యము చేత ద్రాక్షరసం చేత నడిపింపట్లేదట, తల్లి గర్భంలో పసికందుగా ఉన్నప్పుడు దగ్గర నుండి ఆత్మ చేత నడిపింపబడుతున్నాడట. పౌలు గారు ఈ మాట ఉటంకించాడు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-17, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-17 నుండి, ఇందు నిమిత్తము
మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునడి మరియు మద్యముతో మత్తులై ఉండకడి. దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చూసారా, మద్యం గురించి చెప్పిన వెంటనే మరలా ఏ మాట గురించి చెప్తున్నాడు అంటే ఆత్మ నడిపింపు కొరకు చెప్తున్నాడు. అంటే మద్యం తాగిన వాడు మద్యం చేత నడిపింపబడతాడు, ఆత్మ చేత నడిపింపబడుతున్నాడు, ఆత్మ చేతే నడుస్తాడు. మద్యం తాగిన వాడు మద్యం వాడిని ఎలా కంట్రోల్ చేస్తాడో ఆత్మ ప్రభావం ఉన్నవాడిని ఆత్మ కంట్రోల్ చేస్తుంటుందట. పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడుతున్న గొప్ప దైవజనుడు ఎవరయ్యా అంటే ఎవరు, యోహాను. యోహాను గారి జీవితాన్ని మీరు గమనించగలిగితే నిజముగా ఆయన బోధన శైలి చాలా గొప్ప బోధన శైలి అయింది. ఎట్లానే చెప్పనా, ఆయన నిజముగానే పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడిన గొప్ప దైవజనుడు. ఆయన బోధ చేస్తున్నట నది ఒడ్డిన ఉండి, నది ఒడ్డిన ఉండి ఆయన బోధ చేస్తుంటే ఆ పాతది ఒకసారి ప్లే చేద్దాం. ఆ పాత వీడియోలు మీరు చూడండి, నది ఒడ్డిన ఆయన ఏం చేస్తున్నాడు. ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నారట. ఎవరెవరు వస్తున్నారయ్యా అంటే సామాన్యులు వస్తున్నారు, సుంకర్లు వస్తున్నారు, సైనికులు వస్తున్నారు, యాజకులు వస్తున్నారు, పరిసయులు వస్తున్నారు, శాస్త్రులు వస్తున్నారు, అధిపతులు వస్తున్నారు, రకరకాల మనుషులు ఆయన్ని సందర్శించడానికి వస్తున్నారు. అక్కడికి వచ్చేసరికి ఆయన చూడడానికే వస్తున్నారు, కానీ ఆ దగ్గరికి చూడడానికి వచ్చే సమయానికి ఆయన చూడడం కన్నా ఆయన మాటలు వింటుంటే గుండెల్ని పొడిచేస్తున్నాయి. ఆయన మాటలు ఏం చేస్తున్నాయ్యా అంటే ఆయన మాటలు వారి గుండెల్ని ఒప్పుకోలు వైపుకు తిప్పుతున్నాయి. ఏం జరిగిందయ్యా ఆ రోజంటే మీరు గమనించండి, వారట పాపాలు ఒప్పుకున్నారట. ఎవరు, ప్రజలు. నేను అంటాను మీరు గమనించండి, పాపాలు ఒప్పుకోవడం అనే విషయం చిన్న విషయమా, ఒప్పుకుంటావా? అందరం పాపులు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా గుంపులో ఉండి మీరందరూ గుంపులో ఉన్నారు కనుక ఇలా గుంపులో ఉండి అందరూ పాపులు అంటే అవునండి అందరం పాపులు అని తలకాయలు అడ్డంగా ఊపుతాం. మరొక పాయింట్, ఎవరు వెనకాలైనా ఉండి ఎదరి నుండి మాట వినబడుతున్నప్పుడు మనం పాపులు అంటే అవును మనం పాపులు అంటే, దీనికి రివర్స్ ఏంటో చెప్పనా, ఒక్క నిలబెట్టి నువ్వు పాపివను ఒప్పుకోలేం. గోడకి బంతిని విసిరితే మరలా ఎంత వేగముగా వెనక్కి వస్తుందో అంత వేగంగా నువ్వు చెప్పొచ్చావా నాకు అని అడుగుతాడు. మనిషి సహజముగా ఒంటరిగా ముఖం మీద ఏలిపెట్టి నువ్వు పాపివి అంటే మనిషి ఒప్పుకోలేడు. గమనికేంటంటే యోహాను గారు బోధ చేస్తుంటే వాళ్ళ పాపాలు ఒప్పుకొని మేము పాపాత్ములయ్యా మమ్మల్ని బతికించు అన్నారట. ఎహెస్కేలు గ్రంథం ప్రకారం జస్ట్ వినండి, ఏముందయ్యా అంటే పాపం చేసిన వాడు ఖచ్చితంగా మరణానికి పాత్రుడు. ఎప్పుడైతే ఆయన బోధలు ఈ లోతైన ఒత్తిడి వస్తుందో ఈ లోతైన ఒత్తిడి వచ్చేసరికి వాళ్ళకి ఏమర్థమైందయ్యా అంటే మీరు గమనించండి, మేము మరణింపదగిన వారమే తప్ప జీవింపదగిన వారము కాము. ఇదిగో మా పాపాలను బట్టి మేము చెల్లించుకోవాల్సిన మూల్యం. మేము చచ్చిపోవాలయ్యా యోహాను. ఏం చేస్తావు తెలుసా, ముంచడం, చచ్చిపోవడం, లేపడం, పునరుత్థానం. యోహాను మమ్మల్ని మళ్ళా పుట్టించవా అని అడిగారు. యోహాను గారు ఎందుకు ఇంత రమ్యమైన బోధ చేశాడయ్యా, ఇంత ఒత్తిడి తెచ్చే గుండెలు పగిలిపోయే ఈ బోధ ఈయనకి ఎక్కడదయ్యా అంటే మర్చిపోకండి, ఆయనక పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఏమవుద్దయ్యా ప్రసంగంలో అంటే ప్రజలు పాపాలు ఒప్పుకుంటారు. ప్రసంగం వింటే ఉర్రూతులు ఊగిపోవడం కాదు, గుర్తుపెట్టుకోండి, ప్రసంగం విన్న తర్వాత దేవునికి నాకు ఎంత అగాధం ఏర్పడిందో విన్నవాడు ఎప్పుడైతే గుర్తించుకుంటున్నాడో ఆ ప్రసంగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇదే గుర్తు. మీరు ఏ ప్రసంగాన్నైనా 10 నిమిషాల్లో పట్టుకోవచ్చు, ఇదే మీకు కొలత. మీరు చూడండి కావాలంటే ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అర్థమవుతుందో తెలుసా,
దేవుడు నేరుగా నన్నే గద్దిస్తున్నాడు, నా గద్దింపు నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, ఆత్మ నడిపిస్తున్నాడు. యోహాను బోధలు ఎవరున్నారయ్యా అంటే, నీతిని గూర్చియు పాపాన్ని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పించే పరిశుద్ధాత్ముడు పసితనం నుండి ఆయనలో ఉన్నాడు. కనుక వాళ్ళు ఏం ఒప్పుకుంటున్నారు? పాపాలు ఒప్పుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడని ప్రభు చెప్పాడు, బ్రతుకున్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు, ఇదిగో నా వెనక ఒక ఆయన వస్తాడు, ఆయన ఏం చేస్తాడు తెలుసా? నూతనమైన సంగతులు మీకు ఏమీ చెప్పడు, నా వాటిలోనివే తీసుకుంటాడు. ఆయన నీతిని గూర్చి పాపాన్ని గూర్చి రాబోతున్న ఉగ్రత తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. యోహాను బోధలో ప్రసంగ సారం ఏంటయ్యా అంటే అదే. ఆయన ఏ బోధ చేస్తాడు చెప్పండి? ఏ బోధ చేయడం ఏంటి? రాబోతుంద ఉగ్రత, ఆ ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవరు తప్పించగలరు? ఆ పాయింట్ ఎవరు చెప్తున్నారు లోపలుండి? ఆత్మే. మీరు పాపాత్మలు, మీ పాపాన్ని ఒప్పుకోండి అని ఆ ఒప్పుకోలు మాట ఆయన నోటంటూ ఒప్పేలా మాట్లాడుతున్నది ఎవరయ్యా అంటే ఆత్మే. ప్రజలు ఆత్మ బోధను నేరుగా యోహాను ద్వారా వింటున్నారు. అందుకే బైబుల్ రాయబడిన ఆ పదాలు చూడండి ఎలా ఉన్నాయో. మత్తయి సువార్త మూడవ అధ్యాయం ఆరవ వచనం. మత్తయి సువార్త మూడవ అధ్యాయం ఆరవ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు అతని చేత బాప్తీసం పొందుచుండురి. తమ పాపములు ఒప్పుకొనుచు ఏం చేస్తున్నారట? అతని చేత బాప్తీసం పొందుతున్నారట. ఎంత రమ్యమైన మాట చూడండి. మనం చేయగలం అలా చెప్పండి బోధ. మొత్తుకొని మారండ్రా అంటే మన ప్రసంగం వల్ల మారరు, కానీ వాడికి ఏదన్నా జరగకూడని జరిగితే అప్పుడు మారతారు. అదే చెప్పండి, ఇక నీ జీవితం మొత్తం బ్లాక్ అయిపోతుంది అన్నప్పుడు భయం వేసి మారతారు. నేను అంటాను, ఈ తరములో ఇలాంటి బోధకులు కరువు అయిపోయారు. అసలు పాపాన్ని గురించి మాట్లాడే బోధకులే ఈ తరములో లేరు. లాజిక్లు మాట్లాడతాం, ఇంకా వార్తలు మాట్లాడతాం, ఇంకా ఎదుటి వారిని ఏమన్నా అనేలా పాయింట్ వాడు ప్రసంగాలు చేయమంటే బాగా అలవాటు మనకి. ఇంకా చెప్పండి, మన కోపం ఏమన్నా సంఘం మీద తీర్చుకోవాలంటే అందులో కూడా తిట్టలమే మనం. ఇంకా ఏదైనా చేస్తాం మనం, కానీ పాపం గురించి మాట్లాడడం మనకు చేత కాదు. ఎందుకు చెప్పినా మనం ఒప్పుకోలేదు కనుక. ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో, స్పర్జన్ గారు అంటారు, ఒక ఒప్పుకున్న పాపాన్ని ఒప్పుకుని రక్షింపబడినవాడట, నిజమైన మారు మనసు పొందినవాడట, ఎప్పుడు ఎవరిని గూర్చి వాళ్ళ పాపాల గురించి మాట్లాడట. వాడు మాట్లాడేదల్లా ఒకటేనట, నేను రక్షింపబడ్డాను కదా, వాళ్ళు కూడా రక్షింపబడాలని ఆశగా ఎదురు చూస్తాడట. ఆశలో గద్దిస్తాడట, ఆశలో మారని అడుగుతాడట. అయ్యో ఉగ్రత ఉందే, జారిపోకుండాని అవసరమైతే బతిమలాడుకుంటాడట. నిజమే కదా. యోహాను గారు ఏమి నేర్పిస్తున్నారయ్యా అంటే, ప్రజలను ఒప్పింపజేస్తున్నాడు. ఆయన గొప్ప మర్మాలు చెప్పలేదు. విశ్వంలో ఇందుకు ఇన్ని గెలాక్సీలు ఉన్నాయి, ఇన్ని గ్రహాలు ఉన్నాయి, ఈ ప్రపంచానికి తెలియని కొత్త గ్రహాన్ని నేను కనుగొని చెబుతున్నానని ఎలాంటి శాస్త్రీయ పదాలు ఆయన ఏం ఉపయోగించలేదు. కానీ ఆయన ప్రసంగం ఏంటయ్యా అంటే, ఒక్క మాటలో చెప్పొచ్చు, పాపాలు గురించి మాట్లాడాడు. ఎవరు పాపాలని ఎలుగెత్తి చెప్పలేదు, కానీ పాపం ఒప్పుకోమని చెప్పాడు ఆయన. మీరు పర్సనల్గా ఇలా బలహీనులుగా ఉన్నారని ఎవరు పాపాలు తెర మీదే చూపించలేదు. కానీ ఆయన చేసింది ఏంటో తెలుసా? మీ పాపాలేంటో మీకు తెలుసు, భయంకరమైన ఉగ్రత రాబోతుంది, మారిపోండి అని ఎద్దేవా చేశాడు. వారు ఒప్పుకుంటున్నారట. ఇంకా ఏం జరుగుతుంది అంటే, మార్కు సువార్తలు ఇదే మాట ఉపయోగించాడు చూడండి. అందరూ బైబిల్ చూడాలి. బైబిల్ అయితే పక్క వారు బైబిల్ చూడండి. నెక్స్ట్ వీక్ కూడా బైబిల్ రాకుండా వస్తే నా మొహం మీరు అసలు చూడకండి, నేను చూడలేను మీ మొహాలు. మార్కు సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం, అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకుంటున్నారంట. చూడండి ఏం చేస్తున్నారట,
అనేక ప్రాంతాల నుండి వస్తున్నారట. ఎందుకు వస్తున్నారు? ఎంత పని పెట్టుకుని ఆ మైలు మైలు దూరం నడిచి దేనికోసం వస్తున్నారయ్యా అంటే వాళ్ళ పాపాలు ఒప్పుకోవడానికి వస్తున్నారట. గమనిక, చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, యోహాను యేసుక్రీస్తు కన్నా ముందే మారు మనసును గూర్చి బాప్తీసాలు ఇచ్చి పాపక్షమాపణ మార్గాన్ని చూపించినప్పుడు యేసుక్రీస్తు మరలా రావాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నారు. అర్థమైందో లేదో మరలా చెప్తా, చదువులకు అర్థమవుద్ది, బైబిల్ చదువుతున్న వాళ్ళకి. ఆల్రెడీ మారు మనసును గూర్చి ఒక మార్గం యోహాను గారు చూపిస్తున్నప్పుడు మరలా యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఏముంది? ఆల్రెడీ యోహాను గారు మారు మనసు నిమిత్తం, పాపాలు ఒప్పుకోలు నిమిత్తము ఆయన బాప్తిస్మ ఇస్తున్నాడు కదా, దీనికి మరలా సెపరేట్గా ఒక న్యూ వే మెసేజ్ అనే ఫిగర్ ఎందుకు అని అడుగుతున్నారు. కానీ గమనించండి, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన చేసింది ఏంటో చెప్పనా, ఇదిగో ఈ నీళ్ళులో మీరు బాప్తిస్మ తీసుకుంటున్నారు కదా, ఆ నీళ్లు మీ పాపాన్ని ఎత్తుకెళ్ళిపోతాయని చెప్పలేదు ఆయన. సౌండ్ పెడతాం, ఆ నీళ్ళు ఎత్తుకెళ్తాయని చెప్పలేదు ఆయన. మరి ఏం చెప్పాడు ఆయన, ఏం మాట్లాడాడు ఆయన, ఏమని మాట్లాడుతున్నాడో చూడండి కిందికి 6వచనంలో 7వచనంలో, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారు ఇప్పుటకైనను పాత్రుని కాను, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చును. అదే మాట యోహాను మొదటి అధ్యాయంలో ఉపయోగిస్తాయని అంటాడు. ఏమన్నా తెలుసా, ఇదిగో మీ పాపాలని సమాధి చేసేది, మీ పాపాలని ఎత్తుకొని పోయేది నేనిస్తున్న నీళ్ళు కాదు, నేను కాదు, ఈ మానవాళ్ళని పాపాలని ఎత్తుకొని పోయేది నా ఆజ్ఞలు కూడా కాదు, మరేంటో తెలుసా, నా వెనకొస్తున్న మెస్సయ్యా. మానవాళి పాపానికి ఇరుగుడు ఏంటంటే యోహాను బాప్తిసం కూడా కదట. మరి ఈ లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, పాపాలను మోసుకొని పోయేది ఏంటయ్యా అంటే నీళ్ళుంటే సరిపోదట, దాని వెనక ఆయన ఉండాలట. అంటే యోహాను గారి బాప్తిసం కూడా దేనిని పట్టిస్తున్నాడయ్యా అంటే ఆయన ఏదో సొంత మార్గాన్ని చూపించడం లేదు, రాబోతున్న మెస్సయ్యనే చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? అంటే ఆయన ఏం చేశాడయ్యా అంటే మారు మనసును గూర్చే ప్రకటించాడు, పాపాలు గూర్చే ఒప్పుకునేలా చేశాడు. ఇవన్నిటికీ బేస్ ఏంటయ్యా ఆయనకంటే, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన మీరు చూడండి, నేను కూడా పక్కకి వెళ్ళిపోతాను. ముందు తరగతి మీ ఉన్నవారికి జ్ఞాపకం చేసుకోండి, మార్గాన్ని సరళం చేయడం అంటే ఏంటో ముందు తరగతులు మీకు చెప్పండి, 2 గంటలు మీరు విన్నారు లేదో. ఏంటి మార్గాన్ని సరళం చేయడం అంటే? సువార్త చెప్పడమే కాదు, ప్రజలను రప్పించడమే కాదు, మార్గాన్ని సరళం చేయడం అంటే ప్రభువుకి అడ్డుగా నేను కూడా ఉండకుండా ప్రకటించి పక్కకి వెళ్ళిపోవడం, అది మార్గాన్ని సరళం చేయడం అంటే. ఎలాంటి చిన్న ఫేమ్ నాకు వస్తున్నా నాకొద్దని నేను కంగారు పడి వెంటనే నేను ఉలుక్కిపడి నేను పక్కకు పోయి ఆ ప్రభువుని చూడనని చూపించడమే మార్గాన్ని సరళం చేయడం. అలాంటి గొప్ప బోధ చేస్తున్నట ఎవరైనా యోహాను గారు ఎంత గొప్ప బోధ చేస్తున్నాడయ్యా అంటే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం ఇస్తున్నాడు కానీ పాపాలు ఆయన క్షమించడం లేదు. మరి యేసుక్రీస్తే ఆయన ఎంత గొప్ప బోధ చేశాడో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం, మరునాడు యోహాను యేసుక్రీస్తు వారు తన యొద్దకు రాగా లోక పాపమ్మలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు. 36వ వచనం, అతడు నడుచుచున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. భగవన్ అంటే ఆయన పుట్టింది ఎందుకయ్యా అంటే ఒక్క మాటలో చెప్పచ్చు, నేను పుట్టింది ఆయన చూపించడానికే కానీ కనీసం ఏ నిమిషం కూడా నన్ను చూపించుకోవడానికి నేను పుట్టలేదు అన్నాడు. నేను ఏ రోజైతే కనబడ్డానో
ఆ రోజు ప్రభువు కనబడ్డు. నేను ఏ నిమిషమైతే కనబడ్డానో ఆ నిమిషం ప్రభువు కనబడ్డు. నేను ఎప్పుడైతే కనబడుతున్నానో అప్పుడే పక్కకు జరుగుతాను, నా వెనుకున్న ప్రభువుని చూపిస్తాను. నన్ను పొగిడేటప్పుడు నేను అంటాను, ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పనికిరానని. నన్ను పొగిడి ప్రజలు వింతగా నన్ను చూస్తున్నప్పుడు అంటాను, ఆయన నాకన్నా గొప్ప బాప్తిసం ఇస్తాడు అని. ఆయన అందరూ నన్ను పొగిడి నీకంత గొప్ప ప్రవక్త ఈ 400 సంవత్సరాల్లో పుట్టలేదయ్యా అంటే, నేను గొప్పవాడేంటి, నాకన్నా గొప్పవాడు వస్తున్నాడు, ఆయన పైనుండి వచ్చేవాడు, నేను భూ సంబంధిని అంటాను అన్నాడు. ఇలాంటి సేవకులు ఈ తరములు ఉంటే ఎంత బాగుండండి సంఘాల్లో. లేరే, ఇలాంటి సేవకులు ఉంటే ఎంత బాగుండు, ఉన్నారా చెప్పండి. లేరు. మనసుకు తోసింది మాట్లాడేస్తామే తప్ప ఇది ప్రభువుకు నచ్చిందా లేదని ఆలోచించే బోధకులు ఎక్కడున్నారు చెప్పండి. అందుకే సంఘాల్లో ఉద్యమం లేదు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు, కుటుంబ జీవితాల్లో కూడా భక్తి లేదు. ఎందుకు ఎట్లా అయిపోతుందంటే ప్రభు మాట వినకుండా మనకు తోసిందే మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. గమనిక ఏంటంటే, ఏ ప్రవక్తకి దక్కని గొప్ప ఘనత యోహానుకి దక్కింది. ఏమిటా ఘనత చెప్పండి, కనీసం బైబిల్ విద్యార్థులు కదా చెప్పండి. అది కాదు, అది ఓల్డ్. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదన్నది తర్వాత విషయం. అది నిజమైన ఘనత ఏంటో చెప్పనా? మీరు గమనించండి, సుమారుగా పాత నిబంధన ప్రవక్తలు నామకరణాలు తెలుసుకుంటే సుమారుగా 27 పేర్లు అధికారికంగా మనకు తెలుస్తాయి. మిగిలిన ప్రవక్తల పేర్లు మనకు తెలియవు. గమనించండి, అందులో కొందరు ఏం చేశారయ్యా అంటే, కొందరు ప్రవక్తలు రాబోతున్న యేసుక్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడో జన్మస్థలాన్ని గురించి చెప్పారు. బాగా వినండి. మరికొంతమంది ప్రవక్తలు ఏం చెప్పారంటే, ఆయన ఎలా జన్మించబోతున్నాడో చెప్పారు. మరికొంతమంది ప్రవక్తలు ఏం చెప్పారయ్యా అంటే, ఆయన పితృల యొక్క వంశవృక్షం ఏంటో చెప్పారు. మరికొంతమంది ప్రవక్తలు ఏం చెప్పారయ్యా అంటే, వారి పితరుల యొక్క వృత్తి ఏంటో, వారి యొక్క నైసర్గిక స్వరూపాలు ఏంటో చెప్పుకొచ్చారు. మరికొందరు ఏం చెప్పారయ్యా అంటే, ఆయన చేసే అద్భుతాలు చెప్పారు. మరికొంతమంది యెషయా లాంటి వారు ఏం చెప్పారంటే, ఆయన శ్రమలను గురించి చెప్పారు. మరికొంతమంది ఏం చెప్పారయ్యా అంటే, ఆయన పునరుద్ధానం గురించి చెప్పారు. ఒకే ఒక్కడు చెప్పాడు ఆ తరంలో నిలబడి, ఈ చెప్పిన వారందరూ ఎక్కడో దూరంగా ఉండి చెప్పారు. ఈ చెప్పిన ప్రవక్తలందరూ అడుగో అనే సాయారూపంగా చూపించారు. ఒక్కడ మాత్రం ముఖాముఖిగా నిలబడి ఆయన ముఖం మీద నిలబెట్టి, ఇడుగో ఈయనే మెస్సీ అని జీవించాడు. ఎంతకన్నా ఘనత ఉంది చెప్పండి. ఎందరో చూడాలనుకున్నారు మెస్సీని, చూడలేకపోయారు. ఎందరో ఆయన పలకరించాలనుకున్నారు, పలకరించలేకపోయారు. ఎవరికి దక్కిన ఘనత ఏంటయ్యా అంటే, ఆయన అక్కడ నిలబడి ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటో చెప్పిన, రుజువే నా కళ్ళ ముందుంది, ఈయనే ఆయన. ఎవరికి దక్కిందా ఘనత? ఎవరు సంతరించుకోగలిగారా ఘనత చెప్పండి? ఎవరికి దక్కలా, ఒక్క యోహానికి తప్ప. చూసారా, ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకు చూపించాడట, తన శిష్యులు ఉన్న వారందరికీ చూపించాడట. అందరూ చూసి నిజమే ఈయనే మెస్సీ అని గుర్తించాడట. గమనించండి, అలాంటి సేవకులు పుట్టాలని ప్రార్థన చేసుకోండి, చెయ్యండి. ఒకవేళ ఉన్న సేవకుల్లా మనసు పుట్టాలని ప్రార్థన చేయండి. అలాంటి సేవకులు పుడితే నిజంగా క్రైస్తవ సంఘానికి ఆత్మీయ ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా ఆయనలో ఎలాంటి గొప్ప సుగుణాలు ఉన్నాయ్యా అంటే, ఒకరోజు యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు వారిని అడుగుతూ, ఒక ఆయన చేసినట్టు మాకు చేయవా అని అడిగారు. ఏమిటది, యోహాన్లో గొప్ప సుగుణం ఉంది, గొప్ప భక్తిభావం ఉంది. ఏముందయ్యా యోహానులు అంటే, ఒకసారి చూడండి ఆ మాట ఎక్కడ ఉంది, యోహాన సువార్త 4వ అధ్యాయమా. ఆ మాట ప్రార్థన గూర్చి, యోహాన సువార్త లూకా సువార్త. నాకన్నా గొప్ప బిజీ మీరు. ఆ రిఫరెన్స్ ఎక్కడ ఉంటారు చూడండి. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతారు, ప్రభువా ఇదిగో, బాగా వినండి, 11వ అధ్యాయం లూకా సువార్త. కొంచెం బైబిల్ చదవండి నాయనలారా, మీకు దండం పెడతాం. 11వ అధ్యాయం లూకా సువార్త. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండగా
ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లు మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగను. చూసారా, ప్రార్థన చేయడం నేర్పించని అడగట్లేదట. మరి ప్రభువా, యోహాను శిష్యులు మేము చూసాం వాళ్ళు విస్తరించి ప్రార్థనలో చేస్తారు. ప్రభువా, యోహాను ఇట్టువాడంటే గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన సేవలో మరొక సీక్రెట్ అనే చెప్పినా, ఆయన ప్రార్థన ఎక్కువ చేస్తారంటే ఈ నడివిలో ఎక్కువ ఏం చేసేవాడు అయ్యంటే, రెండు పాయింట్లు ఊహించి మనం చెప్పొచ్చు. ఒకటి, ధర్మశాస్త్రాన్ని నెమరవేసుకుంటూ ఉండుండాలి. రెండు, దేవుని యొక్క మనవులు వింటూ తెలియజేసుకుంటూ ప్రార్థనలో గడుపుతుండాలి. ఇంతకుమించి వారు ఏం చేస్తారయ్యంటే ఏమీ చేయరు. ఆయనకి సంసారం లేదు, బంధువులు లేరు, ఎవరో లేరు. ఒకవేళ ఉన్నా వారితో సంప్రదింపులు చేయలేదు. ఎడారి జీవిగా ఒంటరిగా అడవి మనిషిలా బతికేశాడు. ఏంటి యోహాను మరి ఇంత దారుణంగా అంటే, ఆయన ఒకటే అంటాడు, నేను ఇంతేనండి, నేను ఇంతకే పుట్టాను అంటాడు. కనీసం అందరిలా జనరల్గా బతకొచ్చు కదా, జనరల్గా కొంచెం డ్రింక్ చేయొచ్చు కదా అంటే, నాకు వద్దండి అంటాడు. ఏ యోహాను అంటే, నేను ఇంతే, నేను ఇంతకే పుట్టాను అంటాడు. నీ లైఫ్కి డెఫినేషన్ ఏంటంటే, నా లైఫ్కి డెఫినేషన్ ఒకటే, నేను పక్కకు పోయి నా వెనకొస్తున్న ఆయన్ని చూపించడమే నా లైఫ్కి మీనింగ్. అలాంటి మీనింగ్ ఉంటే జీవితాలకి పరమందు పరలోకం పులకించిపోతుందట. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకట ఈ ప్రకృతి పెద్ద కళ్ళు చేసుకుని ఇలాంటి బిడ్డలు ఎక్కడున్నారా అని చూస్తుందట. వీళ్ళ దేవుని బిడ్డలే అనుకునేసరికి, మేము దేవుని బిడ్డలం కాదు అన్నట్టుగా మనం ఏదో ఒక ఘోరమైన కార్యం చేసి ప్రకృతిని ఎక్కిరిచ్చినట్టుగా నిలబడతాం. మరలా ప్రకృతి దుఃఖానికి లోనైపోద్దట. నేను అన్నకుంటాను, యార్దాన్ నది నీళ్ళలోకి యోహాను అడుగెడుతున్నప్పుడల్లా ఆ నది పులకించిపోయి ఉండాలి. మహాభక్తుడు వస్తున్నాడయ్యా నాలోకి, నా గర్భాన్ని తొక్కుతున్నాడు, నాలోకి దిగుతున్నాడని ఆ నది పులకించిపోయి ఉండాలి. నిజంగానే నీళ్ళకి జ్ఞాపకాలు ఉంటాయంట, సైన్స్ చెప్పింది కదా. ఒకసారి అలా చూసా చెరువుని చూసి వెళ్ళిపోతే నువ్వు 1 ఇయర్ తర్వాత వచ్చిన దానికి జ్ఞాపకం ఉంటుందట, ఈ మనిషి అప్పుడు వచ్చింది అని. నిజం, నేను ఎప్పుడు వచ్చాను అనుకున్నా దాని దగ్గర జ్ఞాపకం ఉంటుంది. నీళ్ళకి జ్ఞాపకాలు ఉంటే నేను అనుకుంటాను, యోహాన జ్ఞాపకాలన్నీ యార్దాన్నది తన గర్భంలో దాసేసుకుంటుంది. గొప్ప దైవజనుడు ఆయన. ఎంత గొప్ప దైవజనుడు అంటే, మరొక అధ్యాయం. ఒకరోజు ఏం జరుగుతుందో తెలుసా, నిజముగా ఈ తరపు సావకులు లాంటిది ఏదైనా జరిగితే నన్ను అడిగితే ప్రభువునే కనబడకుండా చేసేది మేమో అనిపిస్తుంది. ఏం జరిగింది తెలుసా, చూద్దాం. యోహాను సువార్త, అందరూ బైబిల్ తీయండి త్వరగా. యోహాను సువార్త 3వ అధ్యాయం. తమ్ముడు లైవ్ ఇమేజ్ ఉండిపోద్దాం, కనిపిస్తూ ఉంటాం, కనబడతాం. ఓకే, యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. సందర్భం అటు తర్వాత యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిసమిచ్చుచు ఉండెను. సలీమి దగ్గరనున్న ఐనోనను స్థలము నీళ్లు విస్తారముగా ఉండెను గనక యోహాను కూడా అక్కడ బాప్తిసమిచ్చుచు ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. బాగా ఏం జరుగుతుందయ్యా అంటే, ఒకే స్థలములో ఒకే నదీ పరివాహక ప్రాంతంలో యేసుక్రీస్తు వారి శిష్యులతో యేసుక్రీస్తు వారు బాప్తిసాలు ఇప్పిస్తున్నాడట, అలాగే యోహాను కూడా బాప్తిసాలు ఇప్పిస్తున్నాడట. ఈ మధ్యలో ఏం జరిగిందయ్యా అంటే, శుద్ధీకరణ ఆచారాల గురించి ఒక యూదునితో ఆర్గ్యుమెంట్ జరిగింది. ఎవరెవరికి, యోహాను శిష్యులకి, ఒక నిష్ట కలిగిన యూదునికి. వాళ్ళ శుద్ధీకరణం అనగానే ఏంటంటే, చేతులు కడుక్కుని భోంచేయాలి, పాత్రలు కడుక్కుని భోంచేయాలి, స్నానాలు చేయాలి, తలకు స్నానం చేయాలి, ఇవి వాళ్ళ శుద్ధీకరణలో. ఇలాంటి వాటి గురించి పెద్ద డిస్కషన్ జరుగుతుందట. ఈ గొడవ కన్నా ఇంకా పెట్టిరేగిపోతున్న మాట ఏంటంటే, పరుగు పరుగున యోహాను శిష్యులు వచ్చి, గురీజీ, గురువయ్యా, నీకు మాట చెప్పాలయ్యా, నీకు మాట చెప్పమా, నువ్వు ఒక వ్యక్తిని పరిచయం చేసావు కదూ, ఆ నజరుడైన యేసు అనే ఒక నూతనమైన వ్యక్తిని నీకు మాట చెప్పమా, నువ్వెవరినైతే పరిచయం చేశావో నువ్వు గమనించుకుంటున్నావో లేదో, నీ దగ్గర సంఖ్య తగ్గిపోతుంది, ఆయన దగ్గర సంఖ్య
పెరిగిపోతుంది. నీకేమైనా అర్థమవుతుందా గురీజీ? ఒకసారి చూడు, ఒకప్పుడు మనం బాప్తిసాలు ఇస్తుంటే మన దగ్గర జనులు గుంపులు గుంపులుగా వచ్చేవారు. ఈరోజు చూడవయ్యా, జనులందరూ ఎక్కడికి పోతున్నారు తెలుసా? అవతల బాప్తిసం ఇస్తున్న ఆ నూతనమైన వ్యక్తి అయిన యేసు దగ్గరికి పోతున్నారు అన్నారు. ఎవరైనా అయితే ఏం చేస్తాను చెప్పండి? చూసేవాడు ఎంత పని చేశాడో అనుకుంటాం మనం. ఎంతైనా పరిచయం చేసి నా మీద అడిగి మనసు లేకుండా పో అనుకుంటాం. కానీ గుర్తించండి, ఆయన అట్లా అలా అనుకోలేదట. ఆయన ఏమనుకుంటున్నాడో చూడండి. అలాంటి మనసు సేవకులు కొంటే ఎంత బాగుంటుందో. ఏం జరుగుతుందో చూడండి. వచ్చిన కంటిన్యూ అవుదాం. 20 అక్కడ నుండి చూద్దాం. 24 నుండి. యోహాను ఇంకా సెరసాల్లో వేయబడలేదు. శుద్ధీకరణ ఆచారములు గురించి యోహాను శిష్యులు ఒక యూదునితో వివాదము పుట్టెను. గనుక వారి యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యార్ధానకి అవతల నీతో కూడా ఉండెను, నీవెవరిని గుర్చి సాక్ష్యమిచ్చితివో, ఇదిగో అతడు బాప్తిసమిచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. నిజానికి జనరల్గా ఎవరికైనా టైంలో ఏమవుతాయి అంటే ముఖం మాడిపోద్ది కాదా చెప్పండి. సహజంగా ఏం చేస్తామయ్యా అంటే, ఇదిగో ప్రజలు నీ దగ్గరికి రావట్లేదు, నువ్వు పరిచయం చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతున్నారు అనగానే ఎలా ఉంటా చెప్పండి? ఎట్లా అయినా సరే వాడిని ఎలా డౌన్ చేయాలో ప్లాన్ చేస్తాం మనం. చేయమా? మనుషులు మనం చేస్తాం. నిరూపిస్తాం చూడండి అన్నట్టు ఎదురు చూస్తాం, ఎప్పుడు దొరుకుతాడా అని. ఇలా నక్కలు ఉన్నాయి సేవకులుగా చాలామంది. గమనిక ఏంటంటే, యోహాను గారిని చూడండి. యోహాను గారట ఒక అబ్బురు పరిచే మాట. ఏ సేవకుడు చచ్చిపోయేంత వరకు మర్చిపోకూడని మాట. ప్రతి విశ్వాసి గుర్తుండిపోయే మాట. ఆశ్చర్యం గొలిపే మాట. ఎంత గొప్ప మాట అంటే ఆయన అంటున్నాడు చూడండి. ఎంత 27 అందుకు యోహాను, ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితే కానీ ఎవడును ఏమయు పొందనేరుడు. ఈ సెన్స్ ఉంటే బాగుంటుందండి సంఘాలలో, ఈ సెన్స్ ఉంటే బాగుంటుందండి సేవకుల్లో, ఈ మినిమం సెన్స్ ఉంటే బాగుంటుందండి పరిచారకుల్లో. ఏముండాలయ్యా అంటే, ఒకడు హెచ్చింపబడుతున్నాడంటే దేవుని సెలవులేంది ఏది జరగదు అని గుర్తించుకోవాలట. దేవుడు అనుకుంటున్నాడు కనుకే అతడు గొప్ప కార్యములు చేస్తున్నాడు. చూసారా ఏం కనబడుతుందయ్యా అంటే మనకి యోహాను గారు చెబుతున్న గొప్ప మాట చూడండి. ఏం చెబుతున్నాడు ఆయన? పరలోకం నుండి అనుగ్రహింపబడితే కానీ ఎవడు ఏమియు పొందనేరుడు. యేసుక్రీస్తు వారు గొప్ప అవుతున్నారంటే ఇదిగో మీరు గుర్తించుకోండి, యేసుక్రీస్తు వారే కాదు, రేపొద్దున ఏ సేవకుడు మన కళ్ళ ముందే గొప్ప అవుతున్నా మీరు మర్చిపోకండి. అతడు దేవుని చేత గొప్ప చేయబడుతున్నాడన్న సంగతి మర్చిపోకండి. ఎందుకు ఒక వ్యక్తి గొప్ప చేయబడతాడయ్యా అంటే, అతని ద్వారా అనేక మంది రక్షింపబడడానికే. చూసారా, మనం మర్చిపోకూడదండి ఇప్పుడు. ఓకే, నా దగ్గరకు రావట్లేదు, వేరే దిక్కుని వెళ్తున్నారు, సంతోషమేగా. రాకపోయినా ఏరొక ప్రాంతానికి వెళుతున్నారు, ఎక్కడైతే వాక్యంలో ఉన్నారుగా. కానీ మనం ముఖం చిన్నబుచ్చుకోకూడదు. ఎప్పుడు మనం బాధపడాలంటే, ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళ లోకంలోకి పోతే అప్పుడు బాధపడాలి. అరే మీరు వాక్యంలో లేకుండా పోతున్నారా? ఎక్కడో ఒక బోధకుడి దగ్గరికి వెళ్తున్నారంటే మరీ గుర్తుంచుకోవాలి, నీ దగ్గర కన్నా ఆయన దగ్గర ఉంటే ఆత్మీయత ఎక్కువ ఉందని దేవుడు అనుకుంటే ప్రజలను అలా కూడా పంపించగలరు. మరొక విషయం ఏమిటంటే, గొర్రెలు నా దగ్గర ఉండకుండా వేరొక దొడ్డు వైపుకు చూస్తున్నాయంటే నీ దగ్గర సరైన మేత దొరకట్లేదని కూడా నువ్వు తెలుసుకోవాలి. యోహాను గారు తగ్గిపోయారని అంటలేదు, కానీ యోహాను గారు తగ్గిపోయేది ఆయన హెచ్చించడానికే. ఆయన ఎందుకు తనను తాను తగ్గించేసుకుంటున్నాడంటే, ఒకవేళ యేసుక్రీస్తు వారికి ఫేమ్ రాకపోతే, ఈయనకి ఫేమ్ ఉంటే యోహాను గారు ఏం చేస్తారు తెలుసా? తల బాదుకుని బాధపడిపోతాడు. అయ్యో ఇలా జరగకూడదే అని. ఈరోజు ఏం జరుగుతుంది చెప్పండి? ప్రభువు కనబడలేదు, కానీ ఎవరు కనబడుతున్నారు? ప్రభు పరిచారకులు కనబడుతున్నారు. ప్రభువునే దాసేస్తాం, ఇంకెవరిని చూపించుకుంటాం? మన అహాలు చూపించుకుంటాం,
మన బోధలో మన తెలివితేటలు చూపించుకుంటాం. ఇంకా ఏం చూపించుకుంటామయ్యా అంటే మన అనుభవాలు, చెత్త చెదారం ఏవేవో చూపించుకుంటాం. ప్రభువేడయ్యా అంటే నా మాటే నా వైఖరే చెప్తుంది, ప్రభువా నిన్ను ఎప్పుడో నేను దాచేసానయ్యా, నువ్వు కనబడితే నేను కనబడను కదా అన్నట్టే ఉంటుందట మన వైఖరి. యోహాన్ గారు చూడండి, ఆయన ఎంత గొప్ప మాట అన్నాడంటే, ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే అది దేవుని యొక్క సెలవే అన్నాడు. కీర్తన గ్రంథం 75వ కీర్తన 6-7 వచనాలు 75వ కీర్తన 6-7 వచనాలు తూర్పు నుండైనను పడమటి నుండైనను అరణ్యము నుండైనను ఎచ్చు కలగదు, దేవుడే తీర్పు తీర్చేవాడు, ఆయన ఒకడిని తగ్గించును మరొకడిని హెచ్చించును. చూసారా, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. చూసారా, ఒకరిని తగ్గిస్తాడట, ఒకడు గొప్పవడం తూర్పు నుండో పరముడి నుండో అరణ్యం నుండో ఎవరో అనుకుంటే గొప్పైపోరట. ఒకడు గొప్పగా సొసైటీలో కనబడాలి అంటే వాణ్ణి దేవుడే హెచ్చించాలట. ఇది నిజమా అంటే ఎప్పటికీ పచ్చి నిజం. నిజమే, ఎక్కడో ఉన్న యోహాను దగ్గరికి జనులు ఎదుక్కుంటూ అరణ్యానికి రావడం ఏంటి, అప్పటికే సెలబ్రిటీ యాజకులు ఉన్నారు. ఎవరు అన్న? కైఫా. అప్పటికే నిబంధన ప్రజలుగా కొనియాడబడుతున్న పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా అరణ్యములున్న యోహాను యొద్దకు వాక్యం వచ్చిందని మొదటి తరగతిలో మనం ధ్యానించాం. అక్కడికి ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆయన దగ్గర ఏముందంటే ఏమిరేవు, ఆయన దగ్గర తోలు దట్టి తప్ప. ఆయన దగ్గర ఏముందయ్యా అంటే ఏమీ లేవు, ఒంటి నిండా రోమాలు తప్ప. ఆయన దగ్గర ఏముందయ్యా అంటే ఏమీ లేవు, నడుముకు దట్టి తప్ప. ఏముందయ్యా అంటే సామాన్యులు వేసుకునే బట్టలు కూడా ఆయన దగ్గరలో. మరేముందయ్యా అంటే ఆయన దగ్గర దేవుని సన్నిధి ఉంది. అది ఉంటే చాలు, నువ్వు అడవిలో కాదు పెంట మీద ఉన్న ప్రజల్ని నీ ద్వారా దీవిస్తాడు. అర్హత మనం సాధించుకోవాలి, ఆ ఒప్పుకోలు మనలో ఉండాలి. దేవా నీకు గొప్ప పాత్రగా ఉంటానయ్యా, నాకు ఎట్టి మహిమ వద్దు, సమస్త మహిమ ఘనత నీకే ఆరోపింపబడాలని ఆమేన్ అనే వారిలో మన మనసు ఉండాలి. అది యోహాను కుందట, ఆ భక్తుడైన యోహాను కుందగనకే యోహాను గారి దగ్గరికి ప్రజలందరినీ పంపిస్తే ఆయన ఎక్కడికి పంపించాడు తెలుసా? ఎక్కడే ఉండిపోండి, పెద్ద మినిస్ట్రీ చేసేద్దాం, పెద్ద ప్యాలెస్ కట్టేద్దాం అనలేదట, మీరందరూ అక్కడికి వెళ్ళిపోండి అన్నాడట. ఒక ఆయన అంటే నేను చాలా కాలం క్రితం చెప్పాను, ఒక ఇమాంజలిస్ట్ ఏమంటాడంటే నేను బాప్తిస్మించి యోహానికి బిగ్గెస్ట్ ఫ్యాన్ అంటాడు. ఆయన ఏంటి అనుకుంటాం మనం, ఎందుకు నేను ఆయనకి వేరే అభిమానినంటే, ఎందుకంటే బాప్తిస్మించి యోహాన్ని అభిమానించిన వారందరూ ఎవరి అభిమానులుగా మారిపోతారు? యేసుక్రీస్తు అభిమానులుగా మారిపోతారు. అందుకే నేను ఆయన అభిమానిని అంటాడు. ఆయన అభిమానించేవారు ఎవరికి అభిమానులు అవుతారయ్యా అంటే యేసుక్రీస్తు అభిమానులుగా మారిపోతారు. యోహాన్ గారు ఇంకా మంచి సుగ్గుని ముందు చూడండి. యోహాన్ గారు అనగానే మనం ఏమనుకుంటాం చెప్పనా? యోహాన్ గారు అనగానే కఠినుడు, కఠిన మనసు కలిగిన వాడు, దురుసు స్వభావం కలిగిన వాడు, నిప్పు లాంటి మనిషి, పదునైన మాటలు మాట్లాడే వ్యక్తి, ఇంకా గరుకుగా కనబడే వ్యక్తి అనుకుంటాం. ఓకే అనుకోండి, కానీ ఆ వెనకే మరొక మాట మీరు మర్చిపోకండి, బంగారం లాంటి సాత్వికమైన మనసు కలిగిన వ్యక్తి కూడా. ఎంత గంభీరంగా కనబడతాడో దేవుని విషయంలో అంత సున్నితంగా తనను తాను తగ్గించేసుకుంటాడు. అది యోహాను. ఎంతగా తగ్గించేసుకున్నాడయ్యా అంటే యోహాను గారు చూడండి, ఆయన మనసట సంఖ్య మీద లేదట. శిష్యులు ఏం చెప్తున్నారు, మన దగ్గర రోజు రోజుకి తగ్గిపోతున్నారయ్యా, ఒకప్పుడు గుంపులు గుంపులుగా వచ్చేవారు, ఇప్పుడు ఈ గుంపులన్నీ ఎక్కడికి పోతున్నాయంటే, అదిగో ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాయంటే ఆయన మనసు సంఖ్య మీద లేదట. మరి ఆ సత్య సంబంధి అయిన ఆ ప్రభు హెచ్చింపబడాలన్నదే నేను కోరుకుంటున్నాను, అదే నా సంతోషం. ఇంకా కిందికి ఎంత మంచి మాట ఉంటుంది చూడండి, 28వ వచనం నేను క్రీస్తును కాదనియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్లు మీరే నాకు సాక్షులు,
పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తె గలవాడు, పెండ్లు కుమారుడు అయితే పెండ్లు కుమారుని స్వరం విని స్నేహితుడు ఆ పెండ్లు కుమారుని స్వరం విని మిక్కిలు సంతోషించిన ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. నా సంతోషం ఇప్పుడు పరిపూర్ణమైపోయింది అంటాడు. ఇప్పుడు జనులందరూ నన్ను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు నా సంతోషం పరిపూర్ణమైపోయింది. సేవకులుగా ఎప్పుడు ఆనందపడాలయ్యా అంటే నీ ప్రసంగం విన్న తర్వాత నీ కోసం మానేసి ప్రభు కొరకు ఎప్పుడైతే ఎక్కువ మాట్లాడుకుంటున్నారో నిజమైన ఆనందం గుండెల్లో మనకు పుట్టాలట. కానీ మనం ఏం చెప్తాం, ఆ పాయింట్ ఎలా చెప్పాను అంట, నీ మొహంలో చెప్పాను అలా పాయింట్లు దేనికి, అది ఎలా చెప్పాను, ఎరగొట్టాను కదా, ఎలా వేసాను కౌంటర్ అదిరిపోయింది కదా, అవన్నీ మానేసండి. ప్రజలకు ఏం అర్థం అవ్వాలయ్యా అంటే మన గురించి మాట్లాడుకోడు మర్చిపోయి ప్రభువుని గురించి ఎంత గొప్ప ప్రేమమయ్యడండి అని ఆయన గురించి పుంఖాలు పుంఖాలుగా మాట్లాడుకోవాలట. అదే కనబడుతుంది చూడండి. నా సంతోషం ఏమిటంటే ఒకవేళ ఆయన హెచ్చింపబడకపోతే తన శిష్యులకి చెప్తున్నాడు చూడండి, నాకు సంతోషం లేదు. ఆయన హెచ్చింపబడితేనే సంతోషం. నేను ఎలాంటి వాడిని అంటే పెండ్లు కుమారుని పక్కన నిలబడే పెండ్లు కూతురిని కాదు. నేనెవరంటే ఆ పెండ్లు కుమారుడు వస్తున్నాడు అనగానే పెండ్లు కూతుర్ని పెండు కొడుకుని చూసి మురిసిపోయే ఒక స్నేహితుడిని అన్నాడు. సేవకులందరూ ఇలా ఉంటే ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది చూడండి. సంఘాన్ని సంఘం ప్రభుత్వం అంటుకట్టబడుతున్న స్వభావాన్ని చూసి ఇద్దరిని చూసి వారి అన్యోన్య సహవాసం చూసి సేవకులు మురిసిపోవాలట. ఇదే కదా మాకు కావాల్సిన ఆనందము అని. కానీ ఈరోజు అలా ఉందా, మనకు ఆనందం ఏంటంటే సంఖ్య పెరిగిపోతే ఆనందం మనకి, మనకు ఆనందం ఏంటయ్యా అంటే మందే టాప్ లెవెల్లో ఉందంటే ఆనందం మనకి. మన ఆనందం ఏంటో చెప్పనా, ప్రభు ఆనందాన్ని కూడా దొంగిలించేయడమే మనకు ఆనందం. బాప్తిస్మిచ్చి యోహాను ఏమి నేర్పిస్తున్నాడయ్యా అంటే ఒకరోజు మోసేని తనలో చూపిస్తున్నాడు చూడండి. మర్చిపోకూడని మాట ఏంటో చెప్పనా, ప్రభు విషయంలో మిక్కిలి సాత్వికుడు కూడా ఎవరు, యోహాను గారు. ఎట్లా అంటే ఇలాంటి సందర్భమే మోసే గారు ఉన్నప్పుడు జరిగింది. ప్రజలందరూ మోసే అహరోనులు యెహోషువా లాంటి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇలాంటి పర్సనాలిటీస్ ఉండగానే ఆ సంఘంలో మోసే చుట్టూ ఉన్న సంఘంలో కొంతమంది యవనస్తుల మీదకి పరిశుద్ధాత్ముడు దిగిపోయాడట. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దిగిపోయాడో ఆత్మ గొప్ప కార్యాలు చేస్తూ ఒక ఇద్దరు యవనస్తుల్ని గ్రామాల్లోకి పల్లెల్లోకి పోవడానికి ఆత్మ నడిపిస్తుంటే యెహోషువా చాలా వీలైపోయాడు. గురీజీ నీకు మాట చెప్పనా, అయితే గీతే ఆత్మ నీతో ఉండాలి లేదా నాతో ఉండాలి, మాతో పాటు ఉన్న ఇద్దరి మీదకి ఆత్మ నడిపించేస్తుంది. ఇదిగో నీకు అస్సలు బాధ లేదు మోసే, నీకోసం ప్రభువా, ప్రభు అంటాడు మోసేని, నీకోసం నేను రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను, ఒక్కసారి వాళ్ళని ఆపేవా, వాళ్ళ దగ్గర పవర్ తీసేమని దేవునికి చెప్పవా అన్నాడు. యోహాను ఏమైతే అన్నాడో ఆ రోజు మోసే కూడా అదే అన్నాడు. చూడండి ఒకసారి చూద్దాం త్వర త్వరగా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 26వ వచనం నుండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 26వ వచనం నుండి. ఆ మనుషుల్లో ఇద్దరు పాలెములో నిలిచియుండిరి, వానిలో ఒకని పేరు ఎల్దాదు, రెండో వాని పేరు మేదాదు, వారి మీదను ఆత్మ నిలిచిండు. నా మాట ఎందుకు అంటున్నాడు, నిజానికి ఆత్మ నడిపింపు ఎవరిలో ఉండేది అప్పటి వరకు, మోసేలో అహరోనులో ఏర్పాటు చేయబడిన వ్యక్తుల్లో తప్ప అందరి మీద ఉండే అవకాశం లేదు. కానీ వారి మీద కూడా ఏముందట, పరిశుద్ధాత్మ నిలిచిండును. వారు రాయబడిన వారిలో ఉండి వాడు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోని ప్రవశించిరి. ఏం చెప్తున్నారు, వాళ్ళ దగ్గర ఆత్మ దిగినప్పుడు గుడారం దగ్గరికి దేవుని సన్నిధి దగ్గరకు వచ్చి ప్రవచనాలు చెప్పాలి. కానీ ఇలా ప్రసంగాలు ప్రవచనాలు ఎక్కడ చెప్తున్నారట, ప్రవచనం ఈక్వల్ టు ఆ రోజు ప్రసంగం. వీళ్ళ ప్రసంగాలు ఎక్కడ చెప్తున్నారయ్యంటే ప్రజల మధ్య ప్రసంగం చేసేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు గొప్ప ప్రసంగాలు చేసేస్తున్నారో ఆత్మచేత యెహోషువాకి వెంటనే బాధ కలిగేసింది. ఏ బాధ అయ్యా అంటే చేస్తే గీస్తే నువ్వు చేయాలి నేను చేయాలి కానీ మధ్యలో ఈ బ్యాచ్ ఎవరని అడిగాడట, ఎవరు
ఎప్పుడు విన్నది యెహోషువ గారే ఏమంటున్నారో చూడండి. అప్పుడు ఒక యవనుడు మోసే యొద్దకు పరిగెత్తుకు వచ్చి ఎల్లాదు మేధాదులు పాలెములో గొప్ప ప్రసంగాలు చేసేస్తున్నారు ప్రవచనాలు చెప్పని చెప్పగా మోసే ఏర్పరిచిన వారిలో నూను కుమారుడైన మోసేకు పరిచారకుడైన యెహోషువ మోసే మా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పాను. చూసారా మోసే నా ప్రభువా నువ్వు నాకు యజమానివే కాదు ప్రభువు కూడా, నేను అడుగుతున్నాను వాళ్ళని ఆపే అర్జెంటుగా, వాళ్ళ ప్రసంగాలు చేయడం ఏంటి, వాళ్ళు నిలబడి మాట్లాడడం ఏంటి, మనసు సెలవు లేకుండా ఆత్మను కూడా ఆపేమని చెప్పు మోసే అని అడుగుతున్నాడు. మోసే ఎంత సాత్వికుడో చూడండి. మై డియర్ బ్రదర్, మై డియర్ సన్, నా ఒక విషయం ఎప్పుడు సేవకుడిగా మర్చిపోకో, ఆ విషయం ప్రతి సేవకుల్లో ఉండాలి. ఏంటి అదంటే కిందకి చెప్తున్నాడు చూడండి. అందుకు మోసే నా నిమిత్తము నీకు రోషం వచ్చేనా, చూసారా నా నిమిత్తము. నిజానికి పౌరుషం ఎవరికి రావాలి, నేను ఇంత పెద్ద లీడర్గా ఉండగా మరొక లీడర్స్ లేచి పాలెంలో మాట్లాడుతున్నట్టే నేను ఫైర్ అవ్వాలి, యెహోషువా నువ్వెందుకు నీకు కోపం వస్తుందా అని అడిగాడు. నువ్వు కోపపడకు, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలవుట యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో చెప్పాను. ఎంత బాగుందో చూడండి. మనం ఒక్కరమే ఉండడం కాదు లీడర్స్గా, మనం ఒక్కరం ఉండడం కాదు నాయకులుగా, మనం మాత్రమే నడిపించే వారికి ఉండడం కాదు. ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరి మీదకి ఆత్మ వచ్చేయాలి, అందరూ పరిచారకులుగా ఉండాలి, అందరూ ప్రవచనాలు చెప్పేవారుగా ఉండాలి, అందరూ బోధకులుగా ఉండాలి, అందరూ దేవుని చేత నడిపింపబడాలి. ఈ మంచి వాతావరణం కోరుకో యెహోషువా అన్నాడట. ఇలా కోరుకునేవారు ఎవరున్నారు చెప్పండి. ఈరోజు నేను ప్రసంగం ముగించిన నా తర్వాత మళ్ళీ నా ఎత్తనమే ఉండాలి ఇక్కడ, అర్థమైందో లేదో మీకు. నా మనవడో మనవరాలో ఇంకా నా కరమగాలి పెళ్ళి అయిపోతే ఎవడ బుడ్డాగాడు ఎవడో పుడితే వాడో ఇంకా ఏదో మా అన్నయ్య కొడుకో ఈ బీరకాయ పీసులు మనం ఎదుక్కుంటాం తప్ప గుర్తుపెట్టుకోండి. అరే సంఘంలో అందరూ ఆత్మచేత నడిపింపబడాలని కోరుకునేది ఎందరో. పెద్ద పెద్ద సిటీస్లో పెద్ద పెద్ద సంఘాల్లో చూడండి, లక్షల మంది వేల మందిని నడిపిస్తున్న సంఘంలో అంతమంది దైవజనులు వాళ్ళ చుట్టూ ఉన్నా ఎప్పుడు కనీసం ఎవరినే కనబడలేదు. ఈ స్వభావం సంఘానికి మంచిది కాదు. రేపొద్దునేమో మనకన్నా గొప్పగా మాట్లాడు మనలోంచి లేవచ్చు, వాడు నిన్ను తట్టి శబాస్ బ్రదర్ ఆత్మ నీ మీద ఉంది నడు మాట్లాడు, నీ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడాలి. ఆ ఒప్పుకోలు ఎవడైతే ఉంటుందో నేను అనుకుంటానో వాడే దీనుడైన గొప్ప దైవజనుడు. అలాంటి వారు లేవాలి, మరలా సంఘంలో రావాలి, నిజంగా కోరుకోవాలండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకడు బాగా మాట్లాడుతున్నాడు పబ్లిక్ టాక్ వస్తే, పబ్లిక్ అంటే సంఘం నుండి, మనం ఎప్పుడు ఒప్పుకోండి వాడు బాగా మాట్లాడితే ప్రజలు వింటున్నారు అనగానే వాడు నిలబెట్టండి. మాట్లాడతాముడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు అని అంటున్నారు, మాట్లాడు. నువ్వు అనేక మందికి మాదిరిగా ఉండాలి, మాటల్ని ఎంకరేజ్ చేయాలి, లేదా మన మనసును ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చూస్తాడు మనల్ని. ఎవరైతే దేవుని చేత నడిపింపబడుతున్నారో వాళ్ళందరూ బాగుండాలట, వాళ్ళందరూ సేవకులుగా ఉండాలట. కానీ నేను అనుకుంటాను కొందరు ప్రసంగాలకు అవకాశం ఇస్తారు, అవకాశం ఇచ్చిన తర్వాత వాడు ఇతనికన్నా బాగా చెప్పేశాడు అనుకోండి, అడిగి జీవితంలో ఇంకెప్పుడు ప్రసంగం ఎవరు. నేను చూశాను అలాంటి కేసులు అలా జరిగా ఇలా అన్యమీ పిల్ల వచ్చేస్తున్నాం. కర్మే అది, ఏ కర్మ అనకూడదు బైబుల్ థియాలజీ టెర్మినాలజీ ప్రకారం. ఏం జరిగిందంటే ఆ రోజుల్లో మీకు తెలుసు, మెయిన్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో మెయిన్ స్పీకర్ని మానేసి ఫస్ట్ స్పీకర్తో మాట్లాడితే మెయిన్ స్పీకర్కి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో అలా ఉంది కాబట్టి ఈరోజు ఇలాగైపోయాం. వాళ్ళు చేసిన వాళ్ళు భరించలేకపోయేవారు, మచ్చగడితో మాట్లాడమంటే మెయిన్ స్పీకర్ నన్ను మర్చిపోయాను. అందుకే అన్యాయం అర్జున్ రాజు గారికి జరిగింది, అన్యాయం శేఖర్ గారికి జరిగింది, వీళ్ళందరికన్నా ముందు నాకు జరిగింది. వేలేసేసారు మమ్మల్ని. కారణం ఏదంటే మేము ఏదో లవ్వులు చేసామనో, కారణం ఏంటంటే ఏదైనా కామెంట్ చేసామనో, లేదా కానుకలు ఏమని తీసుకున్నాను కారణం కాదు. కారణం ఏంటంటే వీళ్ళు బాగా మాట్లాడి ప్రజలను ఆకర్షణ చేస్తున్నారు, ఉండడానికి వీల్లేదంతే, అంతే కారణం. పెద్ద కారణం ఏమీ లేదు, తప్పించేశారు. బై గాడ్ గ్రేస్ ఈరోజు ఇలా ఉండడానికే ఆ రోజు అలా జరిగిందేమో అనిపిస్తుంది. ఒకవేళ అక్కడే ఉండుంటే ఎప్పటికీ మీలాగే అక్కడే ఉండుండేవాళ్ళమేమో తెలీదు. ఏమైందో తెలియదు, దేవుని నడిపింపు ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళ కుళ్ళితనం మనకి దీవెనకరంగా మారిపోయింది.
ఇలాంటి గొప్ప మనసు ఎవరికిందయ్యా అంటే మోసే గారికి ఉందంటే కొనసాగింపు 30 వరకు. అప్పుడు మోసే ఇశ్రాయేలు పెద్దలు పాలెములోనికి వెళ్ళిరి ఆపేయడానికి కాదు, వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడానికి అన్నట్టు ఉంది చూడండి అన్నమాట. ఏమి చేయలేదట. మరొక మంచి మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఈ గొప్ప మనసు కూడా మనకు కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు ఏమంటున్నారు చూడండి, త్వర త్వరగా ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం నుండి, సహోదరుడైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించ భాగమేనండి. పౌలు గారికి బహు బంధకములు ఎక్కువైపోతుంటే ఆ బంధకాలను చూసి మిగిలిన వారు భయపడిపోలేదట. మిగిలిన వారికి అన్నట్టు మొదటి ప్రసంగంలో కసి వచ్చేసిందట, బతికితే పౌల బతకాలరా అనేసి. మిగిలిన వారికి పౌలును చూసి ఏమనిపించింది అయ్యా అంటే, పౌలు గారు అంటున్నారు నా బంధకాలు ఎందుకంటే మీకోసమే, నేను ఎలా అయిపోతున్నారో మీరు చూడండి, నాలా మీరు కూడా అయిపోవడానికి రెడీ అయిపోండి. ఆయన కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులని సంఘానికి సంఘ సహోదరులకి రేపేసేవిగా మారిపోయాట. మరికొన్ని కార్యాలు ఉన్నాయట. కొందరు ఏమయ్యారయ్యా అంటే కొందరు వాక్యం బోధించడం మరీ విశేష ధైర్యం తెచ్చుకున్నారట. ఎందుకు, పౌలు గారికి ఎలా జరుగుతుందంటే నాకు ఇంకేమైపోయినా పర్లేదు అనుకున్నారు, నన్ను నిలువునా సీరియస్నా పర్లేదు అనుకున్నారట. అంత గొప్ప ధైర్యంతో వస్తే కొందరైతే అసూయ చేత, కలహబుద్ధి చేత, మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే సువార్త ప్రక్షమను వాదించుటకు నిలబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయినానేమి మిసచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇంకా ముందుకు కూడా సంతోషిస్తాను. చూసారా పౌలు గారిలో ఎలాంటి మనసు ఉందయ్యా అంటే, పౌలు గారి కోసం వాక్యం చెబుతున్నారట. అది విడ్డూరం. ఈడి మీటింగ్లు పెట్టడం ఏంటి, మనం పెట్టలేమా అని మీటింగ్స్ పెట్టారట. ఈడి ప్రసంగం చేయడం ఏంటి, మనం ప్రసంగాలు చేయలేమా అని వీళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారట. ఈడైనా సువార్త చెప్పేది మేము చెప్పలేమా సువార్త అని రెడీ అయ్యారట. వీడైనా నాయకుడు మేము నాయకుడికి ఉండలేమా అని రెడీ అయ్యారట. పౌలు అన్నారట మీకు అంత సీన్ లేదు అనలేదట. పౌలు గారు ఏమన్నా తెలుసా, ఏదైతేనో క్రీస్తుని ప్రకటిస్తున్నారు కదా ప్రకటించండి అన్నాడట. నా మీద కోపంతో అయినా మీరు క్రీస్తుని ప్రకటిస్తున్నారు, నన్ను ఏదో విధంగా చూసి నా మీద కసితోనో నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యో ఏదో మొత్తం మీద క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. ఎంతకన్నా సంతోషం ఏం కావాలి, నన్ను తొక్కేసినా పర్లేదు కానీ నా మీద కెక్కైనా క్రీస్తుని ప్రకటించండి అన్నట్టు. అది ఈ మనసులు భక్తులు హృదయాలు అలా కనబడుతున్నాయి చూడండి. వాళ్ళు ఎదుగుతుంటే మనకు ఎలా దొరుకుతున్నాయి చూడండి. అదే అంటున్నాడు నిజమైన సేవకునికి పరిపూర్ణమైన ఆనందం ఏంటయ్యా అంటే, ప్రభు ఎప్పుడైతే ఘనత పొందుతున్నాడో అదే నిజమైన ఆనందం. ప్రభు ఎప్పుడైతే ప్రకటింపబడుతున్నాడో అదే నిజమైన ఆనందం. ఎప్పుడైతే క్రీస్తుని నేను దొంగిలించేస్తున్నానో అప్పుడే నేను చాలా పాపం చేస్తున్నాను. నిజమైన సంతోషం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పౌలు గారు క్రీస్తు ప్రకటింపబడితే ఆనందం కోరుకున్నాడు, మోసే గారు ఆత్మ నడిపింపు ప్రజల్లోంటే ఆనందం కోరుకున్నాడు, యోహాన గారు గొప్ప దైవజనుడు క్రీస్తు ప్రకటింపబడితే చాలు నేను ప్రకటింపబడిపోయినా పర్వాలేదు నా దగ్గర సంఖ్య కాదు కదా నా చుట్టూ ఉన్న శిష్యులు కూడా వెళ్ళిపోమని చెప్తున్నాను, నాతో ఎందుకు రా మీరు ఉంటారు, ఆ లోక పాపాలను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళిపోండి తన క్లోజ్ సర్కిల్ని కూడా పంపించేశాడు. ఏమైనా లాస్ట్ కంటే ఒంటరిగా తల నరికి చంపబడిపోయాడు. ఎన్ని సుగుణాలు ఉన్నాయి కనుకే అప్పుడు ట్యాగ్లను ఇచ్చింది బైబిల్, స్త్రీలు కనిన వారిలో ఈయన కన్నా గొప్పవాడు పుట్టలేదు. ఏమిటాయన గొప్పతనం ప్రభు దృష్టిలో అంటే ఇంత గొప్పతనం ఉంది. ఒక్క మాట
ఎంత గొప్పతనం ఆయనలో ఉంది కనుక ఆ గొప్పవాడు కోరుకున్నది ఏంటంటే, ప్రభువే గొప్పవాలి, నేను తగ్గిపోవాలి అన్నాడు. చూడండి ఎక్కడ అదే సందర్భంలో యోహాను సువార్త ముగించుకుందాం. యోహాను సువార్త యథార్థమైన అంకిత భావంతో కూడిన ప్రేమ వేడి ఎలా ఉందో అక్కడ మీకు కనబడుతుంది. చూడండి యోహాను సువార్త 3:29. యోహాను సువార్త 3 ఆ పై వచనం నుండి చదవండి. పెండ్లి కుమారుడు దగ్గర నుండి, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే పిలువబడి నిలవబడి పెండ్లి కుమారుని నేడు స్వరము వినడు స్నేహితుడు. ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును, ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చూడండి ఆయనే ఇచ్చిపోవాలి, ఆయన ఇచ్చింపబడడానికి నేను తగ్గిపోతాను అన్నట్టు. కొన్ని పదాలు ఉన్నాయి, ఇవి రాసుకుని వచ్చిన పదాలు జాగ్రత్తగా వినండి. ఎప్పుడు రెండు జరుగుతుంటాయట, ఏంటో తెలుసా? ఏదో ఒకటి ఖచ్చితంగా జరగాలి. ప్రభువా నాకు ప్రాధాన్యత రాకుండా ఆయనకు ప్రాధాన్యత రావాలి అంటే ఆయన ప్రాధాన్యత కొరకు నా ప్రాధాన్యతను తగ్గించేసుకోవాలట. ఒకవేళ నేను హెచ్చింపబడాలి అంటే నేను బహుగా తగ్గించుకోవాలి. నేను బహుగా తగ్గించుకుంటే ఆయన హెచ్చింపబడతాడు. ఆయన హెచ్చింపబడితే ఆయన వచ్చినప్పుడు ఆయన నన్ను కౌగులించుకుంటాడు అన్నాడు. చూసారా వీళ్ళ కిరీటాలు ఏంటయ్యా అంటే ఈ ప్రజలు మెప్పుకోలు కదట. మరొక మాట ఏంటో తెలుసా, క్రీస్తుని గూర్చి అధికముగా నేను మాట్లాడుతున్నప్పుడు నన్నును గూర్చి నేను తక్కువగా మాట్లాడుకునే మాటలు నాకు చెప్పవయ్యా అంటున్నాడా పరిశుద్ధాత్ముడు మన ద్వారా. చూడండి నేను 1-2 గంటలు ప్రసంగం మాట్లాడితే ఎవరిని గూర్చి ఎక్కువ ఉండాలయ్యా ప్రసంగంలో అంటే, నా గూర్చి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ప్రభువు గూర్చి ఎక్కువ ఉండాలి. నా గూర్చి తక్కువ ఉండాలి, అవసరమైతే లేకపోయినా పర్వాలేదు. నా అనుభవాల కన్నా ప్రభు యొక్క గాయాలే సంఘానికి అవసరం. నా యొక్క ఎక్స్పీరియన్స్ కన్నా ప్రభు యొక్క శిక్ష విధింపబడిన విషయమే ముఖ్యం. అదే చెప్తున్నాడు చూడండి భక్తులు. ఆయన ఇంకా ఏం రాస్తున్నాడయ్యా అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుకు సరి అయిన ఉదాహరణ ఇచ్చాడు వీళ్ళందరికన్నా ముందు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ స్వభావం ఎక్కడదయ్యా అంటే గురీజీలో ఉన్నదే. గచ్చేమనే వనములో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ తగ్గింపు అక్కడ కనబడుతుంది. చూడండి ప్రభువా ఏమంటాడు, ప్రభువా నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే సిద్ధించుగాక. చూసారా ఒకరిని ఒకరు ఎలా గొప్ప చేసుకుంటున్నారు. పౌలు గారు కూడా సంఘానికి నేర్పింది అదే, ఇదిగో మీరు ఒకరికి ఒకరు లోబడండి. ప్రభువుకు లోబడమే కదట, మరి ఎవరికి లోబడాలి? ఒకడికొకడు అంటే సహోదరులకి సహోదరులు కొంచెం డౌన్ అవ్వాలట. మనం అవుతామా? ఈడికేటి మనం వినేది అనుకుంటాము, ఈడి మాట ఏంటి వినేది మనం అనుకుంటాం. కానీ చూడండి పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు ద్వారా మనకి ఏమి నేర్పుతున్నాడు అయ్యా పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా కూడా అంటే, పౌల్లో రావడానికి ముందే యోహానులో కనబడడానికి ముందే పరమందున్న ప్రభువులో ఈ సుగుణాలు పైనుండే దిగివచ్చాయన్న సంగతి కనబడుతున్నాయి. చూడండి గత్యమన వనములో ఉన్నప్పుడు ప్రభువా దేవా తండ్రి నువ్వు వెచ్చింపబడడానికి అవసరమైతే నేను తగ్గింపబడతాను, నీ చిత్తం సిలువేయబడ్డమే నేను దూరం చేయబడ్డమైతే నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు. ఆ స్వభావం మరల ఎవరిలో ఉంది? యోహాన్లో ఉంది. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ చివరిలో వీడుకోలు మాటలు చెప్తుంటాడు ఆయన. ఆ మాటలు ఎట్లాంటివో తెలుసా? ఇదే చివరి మాటలు అని. అదే యోహాను సువార్త 17. ఆ 17 చివరి మాట్లాడి మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి మాట వదిలి వెళ్ళిపోయాడో చూడండి శిష్యుల మధ్య. 15 యోహాను సువార్త 15:11. నీయందు నా సంతోషం ఉండవలననియు నీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నాయందు మీ సంతోషం ఉండాలి, ఈ సంతోషము లేదా తండ్రి సంతోషం మీ యందు పరిపూర్ణమవ్వాలి. ఏమిటయ్యా సంతోషం అంటే? ఆ సంతోషం ఒకే ఒక్కటి, ప్రభువు మాత్రమే మహిమ పొందాలి, మనమందరం పక్కకు జరగాలి. మరొక విషయం అంటాడు ఏంటో తెలుసా,
ఇదిగో నిజమైన దేవుణ్ణి మహిమపరిచేవాడు ఎట్లా ఉంటాడయ్యా అంటే, చివరికి తన గూర్చి తాను కూడా తక్కువ ఆలోచించుకుని ఎవరి కొరకు ఎక్కువ ఆలోచిస్తాడట, ప్రభు కొరకు. ఇక్కడ దొరికేస్తాం మనం అందరం. నిజమైన దేవుని ఘనతనిచ్చేవాడు ఎట్లా ఉంటాడయ్యా అంటే, చివరికి తన ఫ్యామిలీ కొరకు, తన గూర్చి, నెక్స్ట్ తన ఫ్యూచర్ గూర్చి కూడా తక్కువ ఆలోచించుకుంటాడట. మరి ఎవరిని గూర్చి ఎక్కువ ఆలోచిస్తాడయ్యా నిజమైన పరిచారకుడు అంటే, ప్రభు చిత్తం ఎలా చేయాలా అని ఆలోచిస్తుంటాడట. ఇదే ఆయన్ని మహిమపరచడం. అలా ఆలోచించుకున్నారు కనుక యోహాను గారు అందరిలా నేను బతకూడదు అనుకున్నాడు. అలా ఆలోచించుకున్నాడు కనుక పౌలు గారు అందరిలా ఉండలేకపోయాడు. ఏమి చేశారు తెలుసా? భార్యల్ని ఎలా మెప్పించాలో అని ఆలోచించకండి, నీ భార్యకి ఎలా సర్ప్రైజింగ్ ఇవ్వాలో ఆలోచించకండి, ప్రభువుని ఎలా మెప్పించాలో ఆలోచించండి. ఆ మాటలు ఏమి నేర్పిస్తున్నాయి అంటే, ఒకే ఒక్క మాట, ఆ మాట ఏమి నేర్పిస్తుంది తెలుసా? ప్రభువుని గణపరిచేవాడు తన గూర్చి తక్కువ ఆలోచించుకుంటాడు, ప్రభు గూర్చి ఎక్కువ ఆలోచిస్తాడు. ఈ వారం మీరు నేర్చుకున్నది, ప్రభు ఎచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. అది ప్రసంగంలో, జీవితంలో, అడుగుల్లో, గౌరవంలో, అన్నిటిలో మనం తగ్గిపోవాలి, ప్రభు హెచ్చింపబడాలి. ఇది గొప్ప మనిషి. మొదటి భాగంలో ఎలాంటి గొరకైన స్వభావం ఉందో మొదటి భాగం చూసాం. రెండవ భాగంలో ఆ గంభీరమైన మనసులో సున్నితమైన మనసు ఉందన్న సంగతి చూస్తాం. ఆ కఠినుడైన మనసులో ఏముందయ్యా అంటే, బంగారం లాంటి ఆలోచనలు ఉన్నాయని చూస్తాం. ఈ దురుసైన దూకుడు స్వభావం కలిగిన మనసులో ఏముందయ్యా అంటే, ఎలాంటి మనసు తెలుసా? చివరికి తనను తానే తేగించుకునేలా, వద్దనుకునేలా, ఏమాత్రం తునప్రాయంగా ఎంచుకోవడానికి వెనకడుని అడుగు వేయని వాడిగా యోహాను నిలబడిపోయాడు. చివరికి ఏం చేశాడయ్యా అంటే, యేసుక్రీస్తు వరకు ఎలా పబ్లిసిటీ వచ్చేసరికి ఈయనేమయ్యాడు తెలుసా? అలా సరసాలకి వెళ్ళిపోయాడు. నన్ను ఎప్పుడు ఒక ప్రారంభంలో బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మాట బాధ పెట్టేది, యోహాను తల నరికేశారనగానే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? అరణ్యానికి పోయి మౌనంగా ఉంటాడట. ఎందుకు ఆయన అంత మౌనం అయిపోయాడు? అరే ఇలాంటి గొప్ప వ్యక్తి వెళ్ళిపోయాడే అని చూశాను. యోహాను గారిని చంపేశారు, ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకెళ్ళిపోయారు అనగానే ప్రభు అరణ్యానికి వెళ్ళిపోయాడు అని ఉంటుంది. ఎందుకు? నా దూతగా వచ్చిన ఈ వ్యక్తి వెళ్ళిపోయాడా అని. ఆయనే మౌనం పాటించాడట. అంత గొప్పగా బతికాడు. స్త్రీలు కనిన వారిలో ఎప్పటికీ ఈయనకన్నా గొప్పవారు పుట్టరేమో, పుట్టరు కూడా. ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం కూడా రండి, మూడో భాగం ఖచ్చితంగా వినాలి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి దేవా, నిజమే తండ్రి, సమస్త మహిమకు ఘనతకు అర్హులు మీరు తండ్రి. మీ కుమారుని ద్వారా మిమ్మల్ని మహిమపరచవలసిన మేము తండ్రి, మా జీవన శైలిలో, మా ప్రసంగాలలో తండ్రి, మా తెలివితేటల్లో, చివరికి మమ్మను గూర్చి మేము ఆలోచించుకోవడంలో కూడా తండ్రి, మిమ్మల్ని ఎంత చివరికి మేము తోసివేశామో తండ్రి, మీ భక్తుని జీవితం ద్వారా మమ్మల్ని కొలుస్తున్నందుకు మీకు వందనములు తండ్రి. మొదటి వర్తమానంలో ఎంత గంభీరముగా మాతో మాట్లాడారో, ఈ రెండవ భాగంలో కూడా మీరు అంత గంభీరముగా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు తెలియజేస్తూ దేవా, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సందేశాన్ని ఎవరైతే ఉన్నారో తండ్రి, విన్నవారందరి మనసులో తండ్రి గొప్ప సేవకుని మనసును పుట్టించండి. ఏ పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా తండ్రి మా ఘనతను మేము కోరుకొనక మమ్మల్ని మేము మరుగు చేసుకోవడానికి సహాయం అనుగ్రహించండి. మమ్మల్ని ఎవరైతే హేళన చేస్తున్నారో, మమ్మల్ని ఎవరైతే నిందిస్తున్నారో తండ్రి, మమ్మల్ని ఎవరైతే తప్పుపట్టాలని చూస్తున్నారో తండ్రి, వారందరినీ దీవించండి, వారిని కాపాడండి, వారి సేవలను అభివృద్ధిపరచండి, వారిని మీకు గొప్ప సేవకులుగా వాడుకోండి. ఏ విధము చేతనైనా తండ్రి ఈ సువార్త వ్యాప్తి జరగడానికి, అందరినీ ప్రేమ కలిగి సత్యం చెప్పడానికి ఇలాంటి యోహాను లాంటి మనసును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ తండ్రి, మరలా మీ చిత్తమైతే మేము మరొక ప్రాంతానికి తండ్రి, సుదీర్ఘమైన ప్రాంతానికి మేము బయలుదేరిపోవచ్చుండగా తండ్రి, ఆ ప్రాంతంలో అనుకూలమైన సమయమును, జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ఆ సంఘంలో తండ్రి, ముబ్లీలో జరుగుతున్న తండ్రి, ఆ సంఘంలో తండ్రి వారి గొప్ప ఉద్యోగాన్ని తీసుకొచ్చి తండ్రి, మరలా స్థానిక సంఘంలో మేము కలవడానికి అనుకూలతను, జ్ఞానమును తండ్రి, ప్రతి పరిస్థితిని మీరు అనుకూలపరుస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామాని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.